నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి పాండవులు ఐదుగురు ద్రౌపది సహితులై విరాట్ గారి యొక్క కొలువులోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మీకు వివరించి ఉన్నాను అలా నాలుగు నెలలు చక్కగా సంతోషంగా ఏ విధమైన విఘ్నం లేకుండా ఏ విధమైనటువంటి భయానికి కానీ లేకపోతే ఇబ్బంది కలుగుతోందనేటటువంటి భావనకి కానీ అవకాశం లేని రీతిలో చక్కగా ఆ కార్యక్రమం జరిగిపోయింది హరి ఓం ఇవాళ మా గురువుగారే సభలో ఉండడం చాలా సంతోషం ఒక రకంగా భయం ఆయన ఎదురకుండా మాట్లాడడం అంటే సరే రోజు మాట్లాడిస్తున్నదే ఆయన ఆయన దగ్గర మాట్లాడడానికి భయపడితే ఆయనకి సంతోషం ఎలా కలుగుతుంది నిన్నటి రోజున పాండవుల ఐదుగురు ద్రౌపదీ సహితులై విరాట్ రాజుగారి యొక్క కొలువులోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని మీకు వివరించి ఉన్నాను నాలుగు నెలలు గడిచిపోయిన తర్వాత విరాట నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ దేవతకు ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ క్రమంలోనే బ్రహ్మోత్సవాలు విరాట నగరంలో కూడా జరుగుతున్నాయి అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో ఆ వేడుకలలో అంతర్భాగం ఏమి అంటే అనేక మంది మల్లులు వచ్చి అక్కడ యుద్ధం చేస్తూ ఉంటారు ఆ మల్ల యుద్ధాన్ని తిలకించి రాజు సంతోషిస్తూ ఉంటాడు ఆ మల్ల యుద్ధాన్ని చూసి సహజంగా ప్రజలు కూడా సంతోషిస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి ఒక మల్లుడు సాక్షాత్తుగా విరాట్ రాజుగారి ముందుకే వెళ్ళి ఒక మాట అన్నాడు నేను అనేక దేశాలు తిరిగి ఉన్నాను ఎందరినో ఓడించాను ఇవాళ ఈ విరాట్ నగరానికి వచ్చాను నాతో సమానంగా యుద్ధం చేసేటటువంటి మల్లుడు ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టవలసింది అని అప్పటికే ఉన్న మల్లులందరూ భయపడిపోయారు అన్న విషయాన్ని అతనితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని తిక్కనగారు చాలా అందంగా ఆవిష్కరిస్తారు ఆయనంటారు అనునెడవాణి యుగ్ర సముదాకృతియున్ పటు వాక్యవృత్తియున్ కని విని మల్లులెల్ల భయకంపిత మూర్తులు దాల్చి మారు వల్కను కనువిచ్చి చూడను మొగం బెగింపను జలకున్న ఆ జనపతి వేట్కం రోడుపడు చందముగాంచి యుధిష్టరుండను ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మల్లులకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఉండే లక్షణం ఏమిటంటే సాధారణంగా తమతో పోరాడా పోరాడడానికి సరి అయినటువంటి ప్రతివీరుడు జోదు లభిస్తే వీళ్ళల్లో కూడా ఉత్సాహం పొటమరిస్తుంది పొటమరించి కయ్యానికి కాలు దూతారు కయ్యానికి అంటే ఆ మల్ల యుద్ధానికి కానీ చుట్టూ ఉన్నటువంటి మల్లుల పరిస్థితి ఎలా ఉంటుంది ఉందంటే అక్కడ ఎప్పుడైతే ఈ వచ్చినటువంటి మల్లు మిగిలినటువంటి వాళ్ళని యుద్ధం కోసం స్వాగతిస్తూ వాళ్ళని పెద్ద పటాటోపం చేస్తూ మీరెవరైనా నాతో యుద్ధం చేయగలరా అనేటటువంటి ప్రశ్న వేసిన సందర్భంలో అసలు నోటి వెంట మాట రావడమే మనిషి అందరూ కూడా భయము చేత వణికిపోతున్నటువంటి వాళ్ళై ఉన్నారు కనీసం ఇలా కనువిప్పి చూస్తే విరాట్ రాజుగారి చూపులతో తమ చూపు కలిస్తే అంటాడేమో అని కనువిచ్చి చూడడానికి భయపడుతున్నారు అందుకని ఇలా కళ్ళు విప్పి చూడకుండా ఏదో కంట్లో నలక పడితే కళ్ళు నలుపుకుంటున్న వాడిలాగా లేకపోతే ఏదో పక్క చూపులు తిప్పి అసలు విరాట్ రాజుగారి వంక కానీ వచ్చిన మల్లు వంక కానీ చూడడానికి ఎవరూ సిద్ధంగా లేరు అంటే అసలు ఆయన యొక్క ఆకృతి ఆ వచ్చినటువంటి వాడి యొక్క పరాక్రమం ఆయన ఆహార్యములోనూ ఆయన యొక్క శరీరపు శరీరంలో ఉండేటటువంటి అవయవ సౌష్ఠవంలోనూ తెలుస్తోంది ఇటువంటి స్థితిలో రాజు కిన్నుడయ్యాడు ఎందుచేత అంటే అది రాజుకు అవమానమే నేను యుద్ధం చేయలేను నా రాజ్యంలో నీతో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి మల్లయోధులు కూడా లేరు అని ప్రకటించడం అది రాజ్యానికి అవమానం అది రాజే చెప్పవలసి రావడం మరింత అవమానం కాబట్టి మాన్పడి చూస్తున్నటువంటి విరాటరాజు యొక్క ఆపదని తీర్చడానికి వెంటనే యుధిష్ఠరుడు రాజుతో ఒక మాట అన్నాడు యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు గారు ఆయన అన్నారు నేను పూర్వకాలంలో ధర్మరాజు గారి కొలువులో పనిచేసేటటువంటి రోజులలో ఇప్పుడు మన నగరంలో మన కొలువులో వంటలవాడిగా పనిచేస్తున్నటువంటి వలలుడు ఎందరో మల్లయోధులతో కలియబడి యుద్ధం చేసి ఓడించడాన్ని చూశాను అతను గొప్ప మల్లయోధుడు కాబట్టి మీరు వెంటనే వలలుణ్ణి పిలిపించి యుద్ధానికి ఆదేశిస్తే అతను సంతోషంగా ఇతనితో యుద్ధం చేసి ఓడిస్తాడు ప్రభుత్వము యొక్క రాజ్యము యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి కాబట్టి మహారాజా మీరు వెంటనే వలలుణ్ణి పిలిపించండి అన్నారు అంటే అక్కడికొచ్చాడు చాలా సంతోషం పైగా అంతకుముందు కూడా భీమసేనుడి యొక్క బలపరాక్రమాలు ఆయన యొక్క శరీర కాంతి ఆ తేజస్సుని విరాట్రాజు చూసి ఉన్నవాడే కనుక వలలుణ్ణి పిలిపించాడు వచ్చినటువంటి వలలుడి రూపంలో ఉన్న భీమసేనుడు అధిప ధర్మజుపాలనున్నప్పుడు అతని వేడుకకు తగ పెనగుదు వింతలైన జట్టి మల్లులతో ఇప్పుడు అట్టు ఓలే నీదు వేట్కకు పెనగద నేర్చినట్లు ఒకానొకప్పుడు ధర్మరాజు గారి కొలువు కూటంలో ఆయన సంతోషం కోసం నేను కొంతమంది మల్లయోధులతో యుద్ధం చేశాను ఇప్పుడు కూడా మహారాజా నీ వేట్కకి తగినట్టు నాకు వచ్చినట్టు ఈ వచ్చినటువంటి మల్లునితో యుద్ధం చేస్తాను చేసి తప్పకుండా ఓడిస్తానని ఆయన ఆ కింద ఉన్నటువంటి బరి అంటారంటే మల్ల యుద్ధం చేసేటటువంటి ప్రదేశం ఒక వేదిక లాంటి ప్రదేశం ఆ ప్రదేశం అంతా మట్టితో నిండి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కింద పడతారు మీద పడతారు కలియ పడతారు గుద్దుకుంటారు తన్నుకుంటారు పట్టుకుంటారు ఒకరినొకరు ఒడుసుకుంటారు ఈ రకమైనటువంటి యుద్ధం చేయవలసినటువంటి ప్రాంగణం మెత్తటి మట్టితో కూడినదై ఉంటుంది అందుకని ఆయన ఆ యుద్ధం చెయ్యవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలోకి ప్రవేశిస్తూ ఒకసారి రాజుగారి వంక తిరిగి నమస్కారం చేశాడు ప్రభువుకి నమస్కారం చేయడం అందరికీ నమస్కారం చేయడమే రెండు ప్రభువు పక్కనే ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు కాబట్టి అన్నగారికి కూడా నమస్కరించి అన్నగారి ఆశీర్వచనం కూడా పొందినట్టయింది ఇప్పుడు అవతల మల్లు వచ్చాడు ఈయన వెళ్ళారు ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది అబ్బో తిక్కనగారు మహానుభావుడు ఆయన స్వయంగా దండనాథుడు గొప్ప కవి ఆస్థాన కవి మంత్రి ఆ కారణం చేత ఎన్నో మల్ల యుద్ధాలు స్వయంగా చూసి ఉన్నవాడు ఆయనకి ఆ మల్ల యుద్ధంలో ఉండేటటువంటి నైపుణ్యానికి సంబంధించిన మెళకువలన్నీ తెలుసున్నవాడు కాబట్టి వాళ్ళిద్దరూ చేసినటువంటి మల్ల యుద్ధాన్ని తనదైన శైలిలో వర్ణించారు ఒకళ్ళనొకళ్ళు పెనగి పట్టుకుంటూ కింద పడేస్తూ మోచేతులతో కుమ్ముకుంటూ మోకాళ్లతో గుండెల మీద గట్టిగా తొక్కి పెడుతూ ఒకరినొకరు పడదోసుకుని యుద్ధం చేసి భీమసేనుడు యుద్ధం జరుగుతున్న కొద్దీ ఉత్సాహాన్ని పుంజుకున్నాడు ఆయనతో యుద్ధం చేస్తున్నటువంటి వేరొక మల్లుడు తన యొక్క శక్తిని క్రమక్రమంగా కోల్పోయాడు ఇది గమనించినటువంటి భీమసేనుడు అతన్ని కింద పడ పడగొట్టి ఆయన వక్షస్థలం మీద తన మోకాలితో గట్టిగా గుద్దాడు గుద్దితే ఆయన యొక్క ముఖంలో ఉండేటటువంటి రంధ్రముల అన్నిటి నుంచి కాలవలలోంచి నీరు ప్రవహించినట్టు నిత్తులు చిమ్మింది ఆ కట్టుకున్నటువంటి దట్టి పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి అవతలకి విసిరి పారేశాడు విసిరి పారేసి పైకొస్తే ఎంతో సంతోషించాడు విరాట్ రాజు వెంటనే బహుమానాలు ఇచ్చాడు వలలుడు ఆ బహుమానములనన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి యాచకులకిచ్చి వంటశాలలోకి వెళ్ళిపోయాడు ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది భీమసేనుడు ఒక మల్లుడితో యుద్ధం చేశాడు గెలిచాడు చంపేశాడు కానీ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి ఆయన యువరాజు ఎందుకంటే ధర్మరాజు గారి తర్వాత పెద్దవాడు కాబట్టి ఆయనకే యవ్వరాజ్య పట్టాభిషేకం అటువంటి వాడు ఒక మహారాజు పిలిచి నువ్వు ఈ మల్లుడితో యుద్ధం అంటే కేవలం ఒక సేవకుడిగా ఒక వంటలవాడిగా భీమసేనుడిగా కాకుండా రాజాజ్ఞ ఔదలదాల్చి యుద్ధం చెయ్యడంలో భీమసేనుడి ఎందు ఒక లక్షణం ప్రస్ఫుటంగా కనపడుతుంది ఇది తనకి అవమానమన్న భావన కన్నా తాను ఎక్కడ ఉండి ఉప్పు తింటున్నాడో ఎక్కడ తన అజ్ఞాతవాసం పరమ ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతోందో అక్కడ ఉన్నటువంటి రాజుకి రాజు యొక్క ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు దానిని అధిగమింపచేయడంలో ప్రభువు యొక్క కీర్తిని నిలబెట్టడంలో ఆయన ఉత్సుకత ప్రదర్శించాడు నేనింతటి వాణ్ణి నేను ఈయన పిలిస్తే యుద్ధం చేస్తున్నాను ఆఖరికి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏమిటో మా కర్మాన్న భావన కాని ప్రవేశించింది అనుకోండి ఎక్కడెక్కడ మనసు అయిపోతుందో ఎక్కడెక్కడ మనసు నేను అయ్యయ్యో అవమానాల పాలైపోయాననేటటువంటి న్యూనతాభావాన్ని పొందిందో అక్కడ శరీరము లోపల బలము ఉన్నప్పటికీ కూడా అది ప్రస్ఫుటమయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ ఒక మాట అంటారు అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతతం సర్వాధీస ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తత్ కరోతి సహ తస్మాదనిర్వేదకృతం యత్నం ఉత్తమం అంటారు అనిర్వేదమే దేనికైన నిరుత్సాహము లేకుండా నిర్వేదము పొందకుండా దేనియందైనా సరే పూనికతో ఒక కార్యాన్ని చేసి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని వితుక్కుని నిలబడగలిగినటువంటి వాడు యుగాలు మారిపోయినా సరే కీర్తింపబడుతూ ఆయనలోంచి మనం ఆ రకమైనటువంటి భావాన్ని మనం కూడా పొంది జీవితంలో విజయం సాధించడం వైపుకి అడుగులు వేసేందుకు అవకాశం కలుగుతుంది మీరు కేవలం భీముడు ఒక మల్ల మల్ల యుద్ధం చేసేటటువంటి వాడితో యుద్ధం చేసి చంపాడు అంతవరకే ఆలోచన చేస్తే మీరు ఒక్కసారి పరకాయ ప్రవేశం చేసి చూడండి భీమసేనుడు యుద్ధం చేయడము అంటే ఒక విరాట్ గారు పిలిచి చెప్తే ఒక మల్లయోధుడితో యుద్ధం చేయవలసినటువంటి అగత్యం ఉన్నవాడు కాదు ఆయనకి అవమానభారంగా అనిపించింది అనుకోండి ఏదో ఓ మాట చెప్పచ్చు నాకు ఇవాళ కడుపు నొప్పిగా ఉంది మహారాజా కాబట్టి నేను యుద్ధం చేయలేనను లేకపోతే చాలా శిరోవేదనగా ఉంది మహారాజా నేను యుద్ధం చేయలేనను ఏదో ఒక మాట చెప్పి ఈయన చెప్పడం ఏమిటి నేను చేయడం ఏమిటి పక్కకి వెళ్ళిపోవచ్చు అది కాదు మహాత్ముల లక్షణం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ప్రత్యుపకారము కొరకై వెతుకులాడుతుంటారు నేను ఒక ఉపకారాన్ని పొందితే మళ్ళీ తిరిగి ఉపకారాన్ని ఎంత తొందరగా చేద్దామన్న ఆర్తి ఉంటుంది కిష్కింధకాండలో లక్ష్మణమూర్తి అంటాడు బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథ నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి కృతజ్ఞుడైనటువంటి వాడికి నిష్కృతి లేదు ఏమిటి భీముడు అక్కడ పొందినటువంటి ఆనందం అంటే తన అజ్ఞాతవాస కాలం పరమ సంతోషంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోవడానికి విరాట్ గారి యొక్క కొలువు తనకి అవకాశం ఇచ్చింది అది తనకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యుపకారం చెయ్యవలసి వచ్చినప్పుడు ఆ ప్రత్యుపకారానికి ఆవేశంలో ఉన్నప్పటికీ రాజాజ్ఞని దాల్చి చెయ్యవలసి వచ్చినప్పటికీ చెయ్యవలసి ఉంటుంది మీరు ఇంకొక విషయాన్ని గమనించండి మనకి లోకంలో ఉండేటటువంటి పోకడ ఎలా ఉంటుందంటే ఒక మాట ఒక పెద్దల వలన మనం వింటే అది ఒక గంట సేపో రెండు గంటలో రెండు రోజులో మూడు రోజులో దాని ప్రభావం ఉంటుంది ఎవరు సంతతము మననము చేస్తారో అటువంటి వారికి పెద్దలు చెప్పినటువంటి మాట జీవితాంతం రక్షణ కవచమై నిలబడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇవాళ చెప్తే నాలుగు రోజులు దాని గురించి ఆలోచించి ఐదో రోజు మరిచిపోయే స్వభావం ఉండదు భీముడు విరాట పర్వంలో మొట్టమొదట నమ్మబడనిది ధర్మరాజు గారి చేత అందులో ఏమీ సందేహం లేదు ఎందుకంటే ఆయన శమీవృక్షం ఎక్కి ఆ ఆయుధాల మూట కట్టేటప్పుడే చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో భీమసేనుడికి మాత్రం ఈ వా ఈ ఆయుధములు సహకరించకుండుగాక అని అంతకా భీముడు వస్తే మీరు ఏదో ఒక రకంగా తప్పించుకోండి కానీ అతని చేతికి చిక్కవద్దని చెప్పాడు స్పష్టంగా చెప్పాడు ధార్తరాస్తుల క్రోధం ఉన్నవాడు పుట్టినప్పటి పుట్టుకతోనే అతిబలం ఉన్నవాడు ఉగ్రమైనటువంటి స్వరూపం ఉన్నవాడు కాబట్టి ఇతనితోనే నాకు చాలా భయంగా ఉంది అని స్పష్టంగా చెప్పాడు ఆయన దేవతలకి నమస్కారం చేసినప్పుడు అన్నగారు ఈ మాట అన్నాడు అంటే అన్నగారు అన్న మాట కడుపులో పెట్టుకుని నన్ను ఇలా అన్నాడు కాబట్టి నేను ఎందుకు సహకరించాలి ఎలాగో నన్ను నమ్మలేదుగా ఎలా పోతే నాకెందుకు నువ్వు నువ్వు ఎలాగో నన్ను నమ్మలేదుగా మొదటి నుంచి నా వల్ల ఎలాగో పాడైపోతుంది అన్నావుగా అనేటటువంటి స్వభావం ఒక ఎత్తు మీరు సమాజంలో చూడండి అటువంటి వాళ్ళు కూడా ఉంటారు మీరు ఒక మర్యాద కోసం ఒక మంచి కోసం నీ గురించే నాకు భయం నువ్వు సరిగ్గా ఉండవని అన్నారనుకోండి వాడు ఖచ్చితంగా అలాగే పెంకితనంతో హఠం చేస్తాడు చేసి కార్యం భంగం అయిపోయిన తర్వాత ఏమైనా నీకు అంత చెప్పాను ఎందుకు అలా ప్రవర్తించా ఉన్నారు మీరు ఎలాగో అన్నారుగా అలాగే చేస్తానని అంతకన్నా నాకు రాదన్నారుగా అందు అలాగే చేశానంటాడు వాడు కానీ అన్నగారి ఆవేదన అర్థం చేసుకున్నాడు అన్నగారు ఆ మాటలు ఎందుకు అన్నాడో ఎందుకు బాధపడుతున్నాడో ఎందుకు భయపడుతున్నాడో ఎవరి కోసం తాపత్రయపడుతున్నాడో ధర్మరాజు గారి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు ఎందుకంటే యథార్థంగా మాట్లాడాలంటే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒకవేళ అవసరమైతే భరతుడికి రాజ్యం ఇచ్చి తిరిగి నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్న మాట ఎంత మనస్ఫూర్తిగా అన్నాడో ధర్మరాజు ధర్మరాజు గారు కూడా మహాభారతంలో అవసరమైతే అరణ్యవాసం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఆయనకు అభ్యంతరం లేదు ఒకటికి పది మార్లు చెప్పుకున్నాడు సందర్భాలు వచ్చినప్పుడల్లా నేను వెళ్ళిపోతాను అరణ్యాలకి తపస్సు చేసుకుంటానని ఆఖరికి కర్ణుడు బాణం వేసి కొడితే కర్ణపర్వంలోనే చెప్పాడు ఎందుకురా నన్ను రెచ్చగొట్టావు నేను ఇక్కడి నుంచి తపస్సుకు పోతానన్నాడు ఎన్నో మాటలు చెప్పాడు అటువంటి ధర్మరాజు ఎవరి గురించి తాపత్రయపడ్డట్టు ఆయన తాపత్రయం ఇంతంత పరాక్రమం కలిగినటువంటి తమ్ముళ్ళు గాంధీవం పట్టుకున్నవాడు ఇంతటి ఉగ్రమైన తేజస్సు ఉన్నవాడు పుట్టుకతోనే పది రోజుల గుడ్డుగా ఉండగా అమ్మ ఒడిలోంచి జారి కింద పడితే శిల భిన్నమై చూర్ణమైనటువంటి వజ్రశరీరం ఉన్నవాడు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే ఆఖరికి బ్రాహ్మణ వేషాల్లో యాచకత్వం చేశారు పన్నెండు సంవత్సరాలు అరణ్యమాసం చేశారు ఎప్పుడెప్పుడు ఈ కష్టాలు తొలగిపోతాయి ఎప్పుడెప్పుడు నా తమ్ముళ్ళు సుఖపడతారు మీరు శ్రీరామాయణాన్ని మహాభారతాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు ధర్మము ఒక్కలాగే నడుస్తుంది రామచంద్రమూర్తి అదే మాట అంటారు ధర్మం కామంచ పృథ్వీించాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏ తత్ప్రతి శృణోమితే అంటారు నేనంటూ సంతోషిస్తే నా తమ్ముళ్ళు సంతోషించి నా తమ్ముళ్ళు సుఖపడిన నాడే నేను సుఖపడతానంటారు ధర్మరాజు గారు మాట్లాడినా అలాగే మాట్లాడతారు నా తమ్ముళ్ళు సంతోషించాలి నా తమ్ముళ్ళు సుఖపడాలి అన్నగారి హృదయం అర్థం చేసుకోవడం ఒకెత్తు అన్నగారన్న మాటల్ని మాటలుగా అర్థం చేసుకోవడం ఒకెత్తు ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు బిట్వీన్ ది లైన్స్ అంటే చెప్పింది చెప్పినట్టు చేసేయడం నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి అయ్యప్ప స్వామి గుడికెళ్ళి అని మీరు ఆలోచించే లోపల మనం వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోతాడంటే మీరు ఆపారు అదే ఫుల్ స్టాప్ వాడు దృష్టిలో కాబట్టి అన్నాడు కాబట్టి వెళ్ళిపోయి వచ్చేస్తాడు అంతే దాని ప్రయోజనం ఏమిటి ఆ ఆలోచన ఏమి ఉండదు అది ఇన్ బిట్వీన్ ది లైన్స్ దాని దాని వలన వచ్చేటటువంటి పరిణామములు ఎటువంటివైనప్పటికీ చెప్పింది చెప్పినట్టు చేసేయడం అంతే అలా అయితే ధర్మరాజు గారు అన్న మాటలకి ఖిన్నుడైనటువంటి భీముడు అవకాశాన్ని చూసి మా అన్నయ్య చెప్పడం నేను వచ్చి యుద్ధం చేయడము అని నాకు కుదరదని వెళ్ళిపోవచ్చు ఏమో అన్నయ్య నేను యుద్ధం చేస్తే చాలా ఉగ్రంగా ఉంటుంది నువ్వు చెప్పావు కదా ఎవరి జోలికి వెళ్ళొద్దని నా కోపం ఎక్కువన్నావు కదా నాకెందుకు పోరాటాలు అవచ్చు కానీ అలా అనలేదు ధర్మరాజు గారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు ఇది అర్థమైనప్పుడు మనకు ఒక లక్షణం తెలిసి ఉండాలి పెద్దలైన వారు మాట్లాడేటప్పుడు మందలించేటప్పుడు అన్ని వేళలా అనునయంగా మాట్లాడాలని లేదు నాకు మా నా చిన్నతనంలో గారిని ఒక సంస్కృత పండితులు ఒక ఆయన ఆ మహానుభావుడు ప్రతి నేను వారికి నమస్కారం చేసేవాడిని వాళ్ళ అమ్మగారు చాలా కోపిష్టి మనిషి ఆవిడ నిష్కారణంగా కొడుకుని ఎప్పుడైనా దెబ్బలాడితే నాకు ఇప్పటికీ గుర్తు ఆయన బయటకు వచ్చి ఆశీర్వచనం అమ్మా ఆశీర్వచనం ఆశీర్వ ఆశీర్వచనం అమ్మ ఆశీర్వచనం అనేవారు అంటే మాకు తెలియదు చిన్నతనం కొంచెం మా పెద్దవాళ్ళు ఏమిటంటే అమ్మగారు అంత కేకలేస్తున్నా ఎప్పుడు ఆశీర్వచనం అమ్మ ఆశీర్వచనం అంటే ఆయన తప్పట్టుకునేవారు అదేమిటండి అమ్మ దెబ్బలాడితే ఆశీర్వచనమే మన తప్పు లేకుండా అమ్మ దెబ్బలాడితే ఆశీస్సు అమ్మ ఆశీస్ అమ్మ ఆశీస్సు అండమే అంతేగాని అమ్మ నువ్వు దెబ్బలాడావు నువ్వు తప్పని చెప్తానా అలా మనం చెప్పకూడదనేవారు చంద్రశేఖర భారతి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పిల్లవాడు నేను నాన్నగారికి ఇచ్చేస్తున్నాను నాన్నగారికి వచ్చేస్తున్నాను నాన్నగారికి ఇల్లు కట్టించాను నాన్నగారికి ఆవుని కొన్నాను నాన్నగారికి గోసేవ చేసుకునే అవకాశం కల్పించా అని అన్నీ చెప్పాడు షహబాష్ 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 అన్నారు చంద్రశేఖర భారతి కానీ మా నాన్నగారేనండి నేను చెప్పిన మాట వినరు నన్ను ఎప్పుడు దెబ్బలాడుతుంటారండి అన్నాడు ఆ మాట అనే అధికారం నీకు లేదన్నారు నీ ధర్మం నీ వరకే పుత్రధర్మం ఎంతవరకు అంటే తండ్రిని సేవించడం వరకే నీ తప్పు లేకుండా మీ నాన్నగారు దెబ్బలాడుతున్నారని చెప్పి అధికారం నీకు లేదు ఒకవేళ మీ నాన్నగారు అలా దెబ్బలాడితే ఆశీర్వచనం ఆశీర్వచనం అనుకుని పక్కకి గెలిపోతున్నాడు యథార్థంగా ధర్మాన్ని అలా పాటించిన మహాత్ములు ఉన్నారు విరాటపరం ఒక కథాభాగంగా ఇతిహాసమే కావచ్చు కానీ జరిగిపోయిన కథగా భీమసేనుడు మల్లుని చంపాడని చదువుకుంటే మీకు నాకు ఒరిగేది లేదు అదొకనాడు జరిగిన కథ ఒక మల్లుండి భీముడు చంపాడు ఇప్పుడు కొత్తగా మనమేమి ఆయనకి ఆ విజయపత్రికలో లేకపోతే ఆయనకి సన్మాన పత్రాలు ఇవ్వవలసిన అవసరం మనకి లేదు భీముడు అలా కోరుకోలేదు కూడా వ్యాసభగవానుడు సంస్కృతంలో ఇచ్చిన కవిత్రయం ఆంధ్రీకరించిన ఈ ఇతిహాసం యుగాలు మారిపోయినా ఉండాలి భారతం చెప్పుకోవాలి అని ఎందుకు కోరుకున్నారంటే ఆనాడు భీమసేనుడు పాటించినటువంటి మర్యాద పాటించడం నువ్వు కూడా నేర్చుకో ఎక్కడ ఉప్పు తింటున్నావో అక్కడ ఆపద వస్తే ఎంత కిందకి దిగైనా సరే నువ్వు ఏ పతాకం కింద బతుకుతున్నావో ఆ పతాకాన్ని రక్షించే ప్రయత్నం చేయి అంతేగాని నా స్థాయి కాదన్న మాట అనకు ఎన్నడూ కూడా ఇది మనకి మహాభారతం నేర్పుతుంది మీరు చూడండి బయలుదేరే ముందు చెప్పాడు ధౌమ్యుడు నాలుగు నెలలు గడిచే బ్రహ్మోత్సవాలు వచ్చి ఇది తిక్కనహా తిక్కనగారి హృదయం ధౌమ్యుడు చెప్పినటువంటి మాటల్ని ఒక వారం రోజులలో వలలుడు మరిచిపోయినది యథార్థమైతే ఒక ప్రభువు దగ్గర కొలువు చెయ్యడం అంటే ఇన్నాళ్ళు మీకు తెలియదు ఇన్నాళ్ళు మీరు పరిపాలన చేశారు బ్రతకడం అంటే ఎలా బ్రతకాలో నేర్చుకోమని చెప్పాడు ధౌమ్యుడు మీకు నేను వివరణ చేసి ఉన్నాను మొదటి రెండు మూడు రోజుల్లో ధౌమ్యుడు చెప్పిన మాటలు విన్నాడు విన్నాడు కాబట్టి బాగా జ్ఞాపక ఉంచుకున్నాడు కాబట్టి సమయోచితంగా పాటించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి పురోహితుని ఎందు గురువు ఎందు భక్తి ఆచరణ ఎందు ప్రకటనమైంది ఆచరణము ఆచరణమనకు పనికి రాకుండా కేవలం వినడానికి మర్చిపోవడానికి పనికొచ్చేటటువంటి బోధ జీవితంలో శీలాన్ని పెంచడానికి పనికిరాదు అది ఒక వ్యక్తి యొక్క శీలాన్ని చెక్కలేదు అతనిలో ఏ విధమైన మార్పు ఉండదు నేను ఒక నాట్యాన్ని చూసి ఎలా వెళ్ళిపోతానో అలా విని వెళ్ళిపోతాను నేను ఒక మృదంగ విన్యాసం ఎలా విని వెళ్ళిపోతానో అలా విని వెళ్ళిపోతాను అనుకున్నవాడికి భారతం ఏమీ చెయ్యలేదు భారతం ఎంతవరకు పనికి వస్తుందంటే ఒక చందమామ కథలా పనికి వస్తుంది కాదు భారతంలోంచి మీరు ఏమైనా ప్రేరణ పొందాలి అనుకుంటే మీరు ఆ కోణంలో పరిశీలన చెయ్యవలసి ఉంటుంది వినడం కాదు విన్నదాన్ని ఎంత జ్ఞాపకం పెట్టుకుని ఆచరిస్తున్నారు అన్నది చాలా చాలా ప్రధానం ఒక గురువుకి గౌరవం ఎప్పుడండి ఒక పురోహితుడికి గౌరవం ఎప్పుడు అంటే తండ్రి కీర్తి ఎవరి వలన ఇనుమడిస్తుందంటే బిడ్డల వలన ఒక గురువు కీర్తి ఎవరి వలన ఇనుమడిస్తుందంటే శిష్యుల వలన తన శిష్యుడు యోగ్యుడైతే మీ శిష్యుడు ఇంత యోగ్యుడు అని నలుగురు చెప్పుకుంటే గురువు పరవశించిపోతారు గురువుగారు మహానుభావుడు ఆయనకి నువ్వు కొత్తగా తేవలసిన కీర్తి లేదు నీ వలన ఆయన నేర్చుకోవలసిన విషయము లేదు నువ్వు నేర్చుకున్నది ఏమైనా ఉంటే ఆయనకి పెట్టిన భిక్ష నీ వలన ఆయన పొందవలసినది ఒక్కటే తన కొడుకు ఎలా కీర్తి సాధిస్తే సంతోషిస్తారో అలా నా శిష్యుడు యోగ్యుడయ్యాడు నా శిష్యుడు పది మంది చేత అనిపించుకున్నాడు ఇది ఎప్పుడు గురువు సంతోషిస్తారు నీ చదువు ఆచరణాత్మకమైతే నువ్వు చదువుకున్నది నువ్వు ఆచరించినది నిజమైతే నీ గురువు సంతోషిస్తారు భీమసేనుడు ఆచరించి చూపించాడు ధౌన్యుడు చెప్పిన మాట ఆచరించినవాడు మొట్టమొదట చాలా క్లిష్టమైన సన్నివేశము ఏర్పడినప్పుడు ఇది నెగ్గుకు రాగలిగిన వాడు సమస్త శాస్త్రముల యొక్క విషయ ప్రతిపాదనని దృష్టిలో పెట్టుకుని ఆచరించి చూపించినవాడు విరాట పర్మంలో యథార్థానికి మొట్టమొదట భీమసేనుడే ఒక్క మల్లుడితో పోరాటం అంటే కేవలం కాకతాళీయంగా లేదో ఒక మల్లుడితో పోరాటంగా మీరు స్వీకరించకండి ఇన్ని పవిత్ర భావనలు ఆయన హృదయంలో ఉన్నాయి తిట్టిన అన్నయ్య పిలిచి నువ్వు వాడితో యుద్ధం చెయ్యి అంటే యుద్ధం చేశాడు తిట్టిన అన్నయ్య నాకు వీడి మీదే నమ్మకం లేదు అన్న అన్నయ్య మామిడి చెట్టు మామిడి చెట్టు పెల్లగించి విసరబోతుంటే ఇలా చూసి వంటలవాడివి నీకు ఇంత పువ్వులతో పళ్ళతో ఉన్న మామిడి చెట్టు రా పనికొచ్చింది అంటే నీవెప్పుడు ఇలాగే మాట్లాడావని విసరలేదు పక్కన పారేసి అంతే హృదయం ఎరగడం అంటే అది తిట్టేవాడు లేదా నిందించేవాడు లేదా మీకు మాట చెప్పేవాడు చెప్పడం కఠినంగా ఉండొచ్చు కానీ ఆయన హృదయాన్ని పట్టుకోవడం నరజన్మ యొక్క ప్రయోజనం ఆయన ఎంత తాపత్రయం లేకపోతే ఇవాళ మనని అంత నిలదీసి అంత కఠినంగా చెప్పారు ఏదో తప్పు జరిగి ఉంటుంది లేకపోతే ఆయన అంత కఠినంగా మాట్లాడరు కదా ఇదే అంటాడు అరణ్యకాండలో మారీచుడు సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు మధ్యస్యా భక్త శ్రోతా చ దుర్లభ అన్నాడు ఎప్పుడు నిన్ను పొగిడి నీ అంత వాళ్లేడు నీ ఎంత వాళ్ళు అనేవాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు అప్రియమైన సత్యాన్ని మాట్లాడి నీ ఉన్నతిని కోరేటట్టు మాట్లాడేవాడు లోకంలో రావణ ఎక్కడో తప్ప ఉండడు ఒకవేళ ఉన్నా వినేవాడు దొరకడు అన్నాడు నిజం రావణుడు మారీచుడు మాట విని ఉండి ఉంటే అసలు రావణ సంహారం జరిగి ఉండేది కాదు ఎందుకనంటే ఆయన స్పష్టంగా చెప్పాడు ఎందుకురా యీచ్ఛిచిరం భోక్తమ్మ కృధారామభిప్రియమ్ అని చెప్పాడు నువ్వు హాయిగా ఉండు రాముడు జోలికి వెళ్ళకు బతికేస్తా ఉన్నాడు అదే వినలేదు చచ్చిపోయాడు మాట వినడంలో ఉంది గొప్పతనం మాట వినడంలో మాట వింటూ కేవలం వాక్కుని కాదు హృదయాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది ఒక తండ్రి కానీ ఒక అన్న కాని ఒక గురువు కానీ ఒక ప్రభువు కానీ ఎల్లవేళలా మీతో అనునయంగా మీ మనసుకి నచ్చేటటువంటి సరళమైన భాషలోనే మాట్లాడతారని మీరు ఊహించకూడదు సందర్భాన్ని బట్టి అవసరమైతే కొంచెం గట్టిగా మాట్లాడవలసిన సందర్భం ఉంటుంది అది ఎందువల్ల వస్తుందంటే మాట ఎందు ఆ వ్యగ్రత ఆయన స్వభావం చేత కాదు మీ ఎందు ఆర్తి చేత శంకర భగవత్పాదులంతటి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నారు అంటే ఆ బ్రాహ్మణుడు ఎవరో ఆయనకి తెలియదు ఒక బ్రాహ్మణుడి మీద కోపంతో అన్నారు ఆ శంకర భగవత్పాదులు కోపం కాదు అయ్యయ్యో పాడైపోతున్నాడు వయసు అయిపోతోంది ప్రత్యాయాతిగతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీ స్తోయ తరంగ భంగ చపలా విద్యుత్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం శరణాగతింకరుణయా రక్ష రక్షాధున తెలియట్లేదు వీడికి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు ఆయుర్దాయాన్నంతటిని హరించేస్తున్నాడు ఇంత వయసు వచ్చేసింది ఇంకా డూకృంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్పుకుంటున్నాడు గోవిందా గోవిందా గోవింద అంటలేదు వీడు కాబట్టి ఇప్పుడు గట్టిగా చెప్పకపోతే వీడు మాట వినడు పాడైపోతాడు కాబట్టి పాడైపోతాడు కాబట్టి నేను గట్టిగానైనా సరే నిలబెట్టి చెప్పాలి చెప్పి వీడిని రక్షించాలి కాబట్టి ఇప్పుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు అన్నంత మాత్రం చేత శంకరాచార్యుల వారు మూఢమతే అని ఒక బ్రాహ్మణుణ్ణి అన్నారండి అనకూడని మాట శంకర భగవత్పాదులు తన జీవితంలో ఒకనాడు అన్నారు అని మీరు అంటున్నారా భజ గోవిందం భజ గోవిందం అన్నదాన్ని మకుటంగా స్వీకరించి తరువాత శ్లోకం చెప్తే మళ్ళీ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ భజమూఢమతే అంటున్నారు అంటే హృదయాన్ని పుచ్చుకోవడం అంటే అది మాట కాదు హృదయం పుచ్చుకోవాలి ఇది మీకు భీమసేనుల్లో కనపడుతుంది మీరు చూడండి లోకంలో ఒక పోకడు ఉంటుంది ఎంత కాలం అనునయంగా ప్రేమగా నా కన్నా నా బుజ్జి నా నా పండు అని మీరు మాట్లాడతారో అంతకాలం సంతోషంగా ఉంటారు ఒక్క మంచి మాట చెప్పడానికి మీరు కఠినంగా ఒక విషయాన్ని చెప్పారనుకోండి చెప్పవలసి వచ్చిందని మీరు చెప్పారనుకోండి ఆయన మీకు దూరంగా నిలబడ్డం మొదలు పెడతాడు ఎందుకంటే ఆ ఇప్పుడు ఆయనలో చాలా మార్పు వచ్చిందండి అంటారు ఆయనలో కాదు మార్పు నీలో రాలేదు మార్పు నీలో మార్పు రాకపోగా నువ్వు ఎదురు తిరిగి నిలబడుతున్నావు ఇది పతనమునకు సూచన భీమసేనుని యొక్క శీలాన్ని మీరు పరిశీలనం చేస్తే కేవలం మల్లుడితో యుద్ధం కాదు అది కేవలం ఒక చిన్న సంఘటన మీరు జ్ఞాపకం పెట్టుకోండి మల్లుడితో యుద్ధం చేయడం అనేటటువంటిది పెద్ద విషయం కానీ కాదు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఎన్నో జరిగి ఉంటాయి విరాట్ నగరంలో ఎందరో వచ్చి ఉంటారు ఎన్నో జరిగి ఉంటాయి వ్యాసభగవానుడు వాటి వేటిని స్పృశించలేదు తిక్కన గారు ఇంకా వేటిని ముట్టుకోలేదు గారు ఎంత దూరం వెళ్ళారో తెలుసా అండి మల్లుడి పేరు ఆంధ్రీకరించినప్పుడు చెప్పలేదు వ్యాసభగవానుడు మల్లుడి పేరు చెప్పారు జీమూతమల్లో అని దిక్కన గారు అసలు ఆ పేరు చెప్పలేదు మల్లుడి పేరు ముఖ్యమా అన్నమాట విని రాజు మాట విని మల్లుణ్ణి చంపిన భీముని యొక్క వినయం ముఖ్యమా నీకు ఆ పేరు ఏదైతే నీకెందుకు మాట విన్నారా లేదా ఇది నీకు కావలసింది ఆ హృదయం నీకు అందించగలిగినప్పుడు జీమూతమల్లో ఇంకో మల్లో నీకు అనవసరం అసలు ఆ పేరు వదిలేశారు ఆ వదిలేయడంలో తిక్కనగారి హృదయాన్ని నువ్వు పట్టుకోవాలి అంతేగాని సంస్కృతంలో లేదండి ఆంధ్ర సంస్కృతంలో ఉందండి ఆంధ్రంలో లేదండి అని చెప్పడానికి నీ పాండిత్యం అక్కడి వరకే సరిపోతే అది కించిత్ వైక్లభ్యాన్ని కల్పించినట్టు ఖచ్చితంగా దాని వెనక తిక్కనగారు ఎందుకు వదిలి ఉండి ఉంటారు అన్నదాన్ని నువ్వు పట్టుకోగలిగి ఉండాలి ఏ మల్లుని ఏ పేరున్నవాడిని ఓడించాడు కాదు భీమసేనుని హృదయం ముఖ్యం ఆ హృదయాన్ని పట్టుకోగలిగితే ఇవాళ సమాజంలో ఈ రకమైనటువంటి మానసిక ప్రవృత్తితో ఒకరి మధ్య ఒకరి విభేదాలు పెరిగిపోతూ ఎంతసేపు బతిమాలినటువంటి ధోరణిలో ఉండాలి తప్ప ఒక గురువు కానీ ఒక అన్న కాని ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఒక అక్క కాని సమాజంలో ఒక పెద్దలు కానీ గట్టిగా ఎన్నడూ నిలదీసి మాట్లాడడానికి వీల్లేదు అలా మాట్లాడితే చాలా ఉద్ధతితో కూడిన వ్యగ్రతతో కూడినటువంటి చర్యల వైపుకి పెడుతున్నారు కారణం ఏమిటి ఏ సంస్కృతికి మనం వారసులమో అటువంటి రామాయణ భారతాల్ని మనం విస్మరించి ఇంకొక రకమైన జీవన విధానానికి మనం అలవాటు పడడమే ప్రమాదకరమైన పోకడల వైపుకు మన జీవితం వెళ్ళడానికి కారణం విరాటపరమం మహాభారతం రామాయణం జీర్ణమైతే పెద్దలు కొంచెం వ్యగ్రతతో మాట్లాడినా వాళ్ళ హృదయాలు ఎంత అమృతతుల్యంగా ఉంటాయో ఎందుకు అలా మాట్లాడతారో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఒక తమ్మిరాజు మేస్టర్లా అమ్మ ఆశీసులమ్మ అనగలిగితే నువ్వు నిన్ను కన్నవాళ్ళు నీ చుట్టూ ఉన్న సమాజం కూడా పరమ సంతోషంతో పరమ ఆనందంతో బ్రతకగలుగుతారు ఆనాడు మనం రామాయణ భారతాలకి వారసులమవుతాం కాబట్టి నా ప్రార్థన ఏమిటి అంటే మహాభారతంలో మల్లుడితో భీమసేనుని యొక్క పోరాటాన్ని కేవలం ఒక సంఘటనగా భీముడు మల్లుణ్ణి గెలిచాడని మీరు చెప్పవద్దు భీముడు మల్లుణ్ణి గెలిచాడు అని మీరు చెప్పి ఇప్పుడు ఆయన కొత్తగా మీరు తేవలసిన కీర్తి లేదు కనుక వ్యాసుని హృదయం తిక్కనగారి హృదయం ఒక్కటే మీరు భీముడి యొక్క హృదయాన్ని గమనించి మీరు ఆ స్థాయికి ఎదగడం మీరంటే మీరు కాదు నాబోటి వాడు కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన సందర్భంతో ప్రారంభం చేశారు అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఇది ఒక శుభారంభం ఏ ప్రతిబంధకం లేకుండా నడిచిపోయినప్పుడు నడవడం గొప్ప కాదండి ఎప్పుడు సందర్భం ప్రతికూలం అవుతుందో అప్పుడు దానికి ఒడ్డి నిలబడి విజయాన్ని సాధించగలగడం అది గొప్పతనం మూడు పూట్ల ఇంట్లో ఉండి మూడు పూట్ల హాయిగా స్నానం చేస్తే మూడు పూట్ల మన్నీళ్లు పట్టుకొచ్చి భార్య పెడితే నేను సంధ్యావందనం చేశాను గొప్ప విషయం కాదు నీకు అవకాశం లేని రీతిలో కేవలం ఒక నాలుగు అడుగుల గదిలో నువ్వు ఒకరోజు సాయంకాలం ఉంటే ఏది లేకపోతే అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న మేజాబల్ల మీద కూర్చుని నువ్వు సంధ్యావందనం చేసి నేను సంధ్యావందనం చేశానని చెప్పు శహభాషన్ని నడవలసి ఉంటాడు విహిత కర్మాచరణమునందు నాలుగు గడుగలు గదిలో ముడుచుకు పడుకున్నావు విండో సైడ్ మిడిల్ బెర్త్ ఇస్తే కాళ్ళు ముడుచుకు పడుకుని నిద్రపోయావు రగ్గు కప్పుకని నాలుగడుగుల గది నీ పలహారం నిలబడి చేయడానికి నీకు ఇబ్బంది కలగలేదు అసలు అకామిడేషన్ అంటూ దొరికిందండి అన్నావు నీకు వదిలిపెట్టేయడానికి తేరగా ఏం దొరికిందంటే సంధ్యావందనం ఒకటే దొరికింది ఎందుకంటే సంధ్యావందనం మానేయడానికి మాత్రం గది నాలుగడుగులే ఉండడం నీకు పనికి వచ్చింది కాదు ఉన్నారు మహాపురుషులు కారులో వెళ్ళిపోతూ కూడా అసుర సంధ్య వేళ అవుతోంది అనేటప్పటికి దిగిపోయి ఎక్కడన్నా నుయ్యి కనపడితే చెరువు కనపడితే స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకుని బట్ట మార్చుకుని పొడి బట్ట కట్టుకుని మళ్ళీ ప్రయాణం కొనసాగించిన ఉన్నారు కొందరు కొందరు అంతకన్నా నాకు అక్కర్లేదని అవసరమైతే పెద్ద పెద్ద ప్రయాణాలు చేయకుండా సాయంకాలానికి దిగిపోయేటట్టుగా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ధర్మానికి ప్రాణాలు ఇచ్చిన వారు వాళ్ళు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు నీకు కానిది నువ్వు ఇన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడికి ప్రీతి నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా మీరు ఆ కోణంలో పరిశీలించిన నాడు భీమసేనుని యొక్క ఔదార్యానికి భీమసేనుని యొక్క విశాల హృదయానికి ఉపమానం వేయడానికి ఆకాశం సరిపోదు అది ఆయన వినయం సాధారణంగా లోకంలో ఎక్కడ బలం ఎక్కడ పరాక్రమం ఎక్కడ పౌరుషం ఉంటాయో అక్కడ వినయం ఉండడం చాలా చాలా కష్టం ఇది మీకు రెండు పాత్రలలో కనపడుతుంది స్పష్టంగా ఒకటి హనుమ అంతటి మహానుభావుడు దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః అంటారు ఇంతటి మహానుభావుడు విరాట్ రాజు కోసం యుద్ధం చేస్తాడు భీముడు చెప్తే ఎంత కోపమైనా నిగ్రహించుకుని వెళ్ళిపోతాడు కోపానికి వశపడిపోవడం పెద్ద గొప్ప విషయం కాదండి క్రుద్ధ పాపం నపురయాత్ క్రద్ధో హన్యాద్గురూ నపి క్రుద్ధ పరుషయావాస నరం సాధూ నదీక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి క్రోధానికి వశమైపోయానన్నవాడు ఎంత తప్పుడు పని అయినా చేస్తాడు మీరు చూస్తున్నారుగా తెల్లవారి లేస్తే కోరిక తీరకపోతే క్రోధం రెండు అక్క చెల్లెళ్ళు తీరితే సంతోషం తీరకపోతే క్రోధం ఆ క్రోధం ఎంతంత దూరం పెడుతున్నాయో ఎంత పైశాచికమైన పనులు చేయించేస్తున్నాయో మనం తెల్లవారి లేస్తే చూస్తున్నాం చదువుతున్నాం నిగ్రహించుకున్న భీమసేనుని వంటి మహాపురుషుల జీవితాల గురించినటువంటి వివరణ జరుగుతున్నా మహాభారతం చదివిన మహాభారతం చెప్పిన మహాభారతం యువతలో జీర్ణమైన ఇవాల్టి సమాజానికి పరిష్కారం అందులో ఉంది యదార్థానికి మీరు మనిషి మనిషికి పోలీసుల్ని పెట్టలేరుగా ఏ కాలేజీ కన్నా వెయ్యి మంది ఎడుతుంటే అందులో ఎవడి మనసులో ఏదుందో తెలుసుకుని నిరంతరం కాపాడడానికి ఈ దేశంలో పోలీసుల్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రతి అడుగుకి ఐదుగురు పోలీసుల్ని పెట్టినా శాంతి భద్రతల్ని రక్షించడం కుదరదు నువ్వెవరో నీకు తెలియాలంటే అందరిలో ఉన్నవాడెవరో నీకు తెలియాలంటే నీకు దేవాలయంలో ఉన్నవాడు అర్థం కావాలి దేవాలయంలో ఉన్నవాడు అర్థం కావాలంటే రామాయణ భారత భాగవతాలు తెలిసి ఉండాలి రామాయణ భారత భాగవతాలు వినడం నీకు వస్తే నువ్వు మనిషిగా బతుకుతావు నువ్వు మనిషిగా బతికితే నువ్వు రాక్షసుళ్ళ ఇంకోళ్ళ మీద క్రోధంతో ప్రేమ అన్న పేరు చెప్పి కామంతో ప్రవర్తించడం ఆడపిల్లల్ని చంపడం యాసిడ్లు పోయడం కత్తులతో పడవడం సీసాలతో కొట్టడం ఇలాంటి దుశ్చేష్టలు ప్రమా సమాజంలో ఉండవు ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి మీరు మనసులు మార్చగలరు ఎంతమంది రక్షక భటులు నిలబడితే మాత్రం వాళ్ళు చేయగలరు వాళ్ళకి ఒక పరిమితి ఉంటుంది మారవలసినది మనసు మనసులు మారాలి అంటే మనం ఏది కోల్పోయామో ఎందువల్ల మనసులు పాడైపోతున్నాయో ఇవాళ అందరివి అర్థం చేసుకుని వాటిని తీయాలి ఏవి ఏవి చదువుకుని మనం ముందున్న తరాలన్నీ శాంతితో బతికాయో ఏవి చదువుకుని మన తరాలు పక్కవాడిని పిలిచి పట్టెడు అన్నం పెట్టాయో ఏవి చదువుకుని మన వాళ్ళు పరమ తృప్తితో జీవితం గడిపారో ఏవి చదువుకుని మన వాళ్ళు పరమ శాంతితో బతికి శాంతితో ప్రాణాలు వదిలిపెట్టారో వాటిని మళ్ళీ మనం వారసత్వ సంపదగా గుర్తించి తీసుకొచ్చి చదువుకుని చెప్పించుకుని అనుష్ఠించి ధర్మాన్ని మళ్ళీ భారత మాత బిడ్డలుగా మనం సంతోషంగా నిలబడాలి అంటే విరాట పర్వంలో భీమసేనుని యొక్క వృత్తాంతం లాంటి వృత్తాంతాల్ని ఒకటికి పదిమార్లు నెమలవేసుకోవలసినటువంటి అవసరం మనకుంది కాబట్టి నా మనవి ఎందుకు ఇంత నేను ఆవేశంతో ఇంత ఆక్రోషంతో మాట్లాడుతున్నానంటే కేవలం నా దృష్టిలో నేను మన్నింపబడేదను గాక నీకు సనాతన ధర్మం మీదంత పిచ్చి అని మీరు అనుకోకండి ఇందులో శాంతి ఉంది ఇందులో మనసుకి పరిపక్వతనివ్వగలిగిన శక్తి ఉంది ఒక మంచి ఉంది ఒక మర్యాద ఉంది అది లేని నాడు శరీరము చేత సప్తధాతువుల చేత ఆకృతి చేత నరుడేమో కానీ మనసు క్రౌర్యంతో కూడి ఉన్నప్పుడు వాడికి పులికి తేడా ఉండదు ఆ స్థితి పోవడానికి రామాయణ అవసరం సరే అక్కడతో మల్లయోధుని సంహారం పూర్తయింది తరువాత మళ్ళీ ప్రశాంతంగా సాగిపోతాం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే కదండి వీళ్ళు ఎలా ప్రవర్తించగలరు అన్నది కూడా తెలుస్తుంది ఒక ఇబ్బంది వచ్చినప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు వేరొక ఇబ్బంది వస్తున్నా వాళ్ళు అలా ధర్మం తప్పిపోయే వాళ్ళు ఏం కారు ఎటువంటి దాన్నైనా తట్టుకుంటారనేటటువంటి పూనికతో నువ్వు భారతం చదవాలి ఇంత కష్టం వచ్చిందని అడ్డదారు ఏమైనా వెతుకుతారా ఒక్క నాటికి వెతకరన్న పూనికతో నువ్వు చదివితే నీకు జీవితంలో ఎన్నటికీ అడ్డదారి వెతుక్కోకుండా ఉండడం అలవాటు నేను అందుకే మీతో మనవి చేస్తున్నది రామాయణమైన భారతమైన ప్రతిపాదన ధర్మమే కేవలము ధర్మమే ఎందుచేత అసలీ ఇప్పుడు మనం ఉన్నది సనాతన ధర్మము కనుక ధరితేవా జనైరితి ధర్మం మనం పట్టుకోవలసినది ధర్మమే కనుక కాబట్టి చూడండి కొన్నాళ్ళు అయిపోయిన తరువాత కీచకుడు ప్రవేశించాడు కీచకుడు విరాట్ రాజుగారి యొక్క భావమరిది విరాట్ రాజుగారి భావమరిది అంటే సుధీష్ణ యొక్క తమ్ముడు అన్న కాడు తమ్ముడు ఏ విధంగా తమ్ముడు అంటే ఆయన ఆవిడ తోడబుట్టినవాడు కాడు ఏకోదరులు కాడు ఆమె యొక్క పెదతల్లి ఉన్న నూట ఆరుగురు సంతానంలో పెద్దవాడు కీచకుడు మిగిలిన నూట ఐదుగురి పేర్లు కూడా కీచకులే కానీ అందరినీ కీచకులంటే ఆయనకి బాధ వస్తుందని ఉపకీచకులు అన్నారు నూట ఐదుగురు ఉపకీచకులు ఒకడు కీచకుడు దాన్ని బట్టి ఏం తెలుస్తోంది మీకు అంటే వాడు చేసేటటువంటి పనులను పెట్టుకొని ఎప్పుడూ ఈ నూట ఐదు మంది సంతోషిస్తుంటారు ఈ నూట ఐదు మంది ఏం కోరుకుంటూ ఉంటారంటే ఆ పైనున్నవాడు బతకాలని కోరుకుంటుంటారు ఆ పైనున్నవాడు ఇలా బతకాలని కోరుకోరు అలా బతికి ఉండాలని కోరుకుంటారు మీరు గమనించాలి సంస్కరణ వాళ్ళ ప్రయోజనం కాదు అన్నయ్య నువ్వు ఇలా ఉండవద్దని తమ్ముళ్ళు ఎప్పుడూ చెప్పరు అన్నయ్య ఉండాలి అన్నయ్య ఏ మార్గంలో ప్రవర్తించినా దాని వలన వచ్చేటటువంటి భోగములను తాము అనుభవిస్తుంటారు తమంత తాము అవి సాధించుకోలేరు కనుక పైనున్న వాణ్ణి రక్షిస్తుంటారు దేనికి రక్షిస్తారంటే కేవలముగా తమ భోగములు కూడా నడవడం కొరకు మీరు బాగా భారతాన్ని పరిశీలన చేస్తే మీకు కనపడే సందర్భం అంతే అందుకే ఆయనతో పుట్టారు ఆయనతో చచ్చారు తప్పు చేసినది ఆయనైనా పాలు తమంత తాము కోరి పంచుకు చచ్చిపోయారు లేకపోతే అలా చచ్చిపోవలసిన అవసరం వాళ్ళకి లేదు మీకు విరాటపరమంలో ఎదురు కనపడుతుంది అంత ఉద్ధతితో ప్రవర్తించి చచ్చిపోయారు వాళ్ళు ఇది ఎవరితో కూడి ఉండకూడదో వాళ్ళతో కూడి ఉండడం కూడా అంత ప్రమాదాన్ని తెస్తుంది ఎంత ఇనుమైనా నీటితో కలిస్తే తుప్పట్టి విరిగిపోతుంది ఎంత ఇనుమైనా అగ్నిహోత్రం యొక్క స్పర్శత గెలితే వొంగి మనిషికి ఎలా కావాలో అలా ప్రయోజనాన్ని ఇస్తుందో కిటికీకి అమరికతో కూడినటువంటి ఓచవుతుంది ఒక పువ్వు సహజంగా ఎంత గొప్పదైన శవం మీద పడి కింద పడితే ఎవ్వరూ చేత్తో తీరు అదే ఒక ఈశ్వరుడి పాదాల మీద పడి మీ చేతికి వస్తే కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుంటారు సంగదోషం ఇప్పుడు ఉంటుంది మీరు ఎవరితో కూడి ఉన్నారు అన్నది కూడా మీ జీవితానికి అభ్యున్నతిని కటాక్షిస్తుంది ధృతరాష్ట్రుడు తనంత తానుగా యోగ్యుడు కాడు మీకు నేను మొట్టమొదటి రోజున చెప్పాను మూలం రాజా ఎవరు అసలు ఈ విషవృక్షానికి అంతటికీ కూడా కౌరవుల వైపు మూలము అంటే కేవలముగా ధృతరాష్ట్రుడే అటువంటి ధృతరాష్ట్రుడికి మీరు గమనించారో లేదో పాండ్ పా రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణ భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించినప్పుడు కళ్ళిచ్చి మరీ చూపించాడు ధృతరాష్ట్రుడికి ఏ పుణ్యం ఉందని చూపించారు ఏమిటన్న పుణ్యం మనం తెల్లవారి లేస్తే చెప్తే సమస్త జాడ్యములకు కారణం మూలంగా ధృతరాష్ట్రుడే అని చెప్తాం చెప్పినప్పుడు ఏ పుణ్యం ఉందని విశ్వరూపం చూపించాడు కృష్ణుడు పోని చూశాడండి ఏదో కాకతాళీయంగా కట్టు జారిపోయింది కాారిపోయినట్టు కానుకొకప్పుడు అందామా అంటే అలా ఏం కట్టు జారిపోయేవాడు కాదు జాత్యంధుడు పుట్టుకతో గుడ్డివాడు మరి ఎందుకు చూపించాడు ఒక్కటే కారణం ఎంత చెడ్డవాడైనా ధృతరాష్ట్రుడు జీవితంలో మిగల్చుకున్న సంపద అంటూ ఉంటే ఒక్కటే మిగిలింది ప్రతిరోజు రాత్రి విధురుణ్ణి పిలిచేవాడు పిలిచి ఉరే నిద్రపట్టరా అనేవాడు అంటే ఆయన అనేవాడు రాత్రి దొంగలకి నిద్ర పట్టదు ఇతరుల సొమ్ము అపహరిద్దాం అనుకున్నవాడికి పరుల భార్య మీద కన్నేసిన వాడికి నిద్ర పట్టదు అనారోగ్యం ఉన్నవాడికి నిద్ర పట్టదు వీటిల్లోనూ వేజాతికి చెందినవాడియో చెప్పనడి నేను మొదటి జాతికి చెందిన వాణ్ణిరా నా కొడుకులకి రాకూడనిది పాండవులకు చల్లవలసినది నా కొడుకులకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి మనఃప్రవృత్తి ఉన్నవాణ్ణి అందుకే నిద్రపట్టట్లేదు అన్నాడు శహబాష్ నిజం చెప్పావు ఇప్పుడు మంచి మాటలు చెప్తాను వినన్నాడు విదురుడి వంటి మహాత్ముడితో సంఘం పెట్టుకున్న ఏకైక కారణాన్ని అడ్డుపెట్టి కళ్ళిచ్చి మరి కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చాడు అందుకంటారు శంకర భగవత్పాదులు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సంఘము అంత ప్రధానమై ఉంటుంది ఉపకీచకులకి జీవితాంతం వాళ్ళ సంఘం కీచకుడితో ఒక్క విభీషణుడు మారినట్టు నూట ఐదు మందిలో ఒక్కడు మారి వెళ్ళిన వాడు లేడు నూట ఐదుగురు పై నూట ఆరో వాడితో పుట్టారు నూట ఐదుగురు వాడితో కలిసి తమంత తాము చచ్చిపోయారు అంతే ఇటువంటి కీచకుడు ఇటువంటి ఉపకీచకులు విరాటనగరంలోనే విరాట నగరంలోనే ఉన్నారు ఎక్కడో బయట నుంచి కీచకుడు వచ్చాడని భారతంలో చెప్పలేదు ఎందుకు వచ్చాడు ఇవాళ సుదీర్ణ మందిరానికి అంటే అక్కగారికి నమస్కరించాలని బుద్ధి పుట్టింది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు వస్తున్నాడు అక్కగారికి నమస్కరించాలి అక్కగారికి ఓసారి నమస్కరిద్దామని ఓ తమ్ముడికి బుద్ధి కలిగితే అది చాలా మంచి విషయం అండి అందులో తోడబుట్టింది కాదు మాళవి యొక్క కూతురు ఆ కేకయరాజు యొక్క రెండో భార్య కూతురు సుదేష్ణ పెద్ద భార్య యొక్క కొడుకులు కీచకుడు అయిన విరాట్ రాజు నగరంలో దండనాధుడిగా ఉన్నాడు మంచి పదవిలో ఉన్నాడు ఆయన తనంత తానుగా నేను మంచి సౌందర్యవంతుడిని అనుకునేటటువంటి ఆభిజాత్యం ఉన్నవాడు అధికారం ఉన్నవాడు ఒంట్లో యవ్వనం ఉన్నవాడు పొగరున్నవాడు ఇటువంటి వాడికి అక్కకి నమస్కారం చేద్దామనిపించింది చాలా ఆశ్చర్యం అంతటి రావణాసురుడు తెల్లవారుధాముని నిద్ర లేవడం ఓ మంచి లక్షణం ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు ఈయనకి అక్కకి నమస్కారం చేద్దామనుకుని బయలుదేరాడు అక్కకి నమస్కారం చేద్దామని బయలుదేరడం వరకు బాగానే ఉన్నా అక్కకి నమస్కారం చేద్దామనుకున్నవాడు అక్కకి నమస్కారం చేసేటప్పుడు ఎటువంటి మంచి మనసుతో బయలుదేరి పెడతాడో అటువంటి మనసుతో నమస్కరించి వచ్చేసి ఉండి ఉంటే విరాట భర్మం ఇంకోలా ఉండేది ఎంత చించలమైన మనసున్నవాడో ఎంత సాత్విక బుద్ధితో బయలుదేరిన వాడు ఎంత వ్యగ్రత వైపుకి వెళ్ళిపోతాడో ఏ నమస్కారం చేద్దామని బయలుదేరిన వాడు ఏ నమస్కారం చేశాడో మీరు గమనించాలి విరాట పరమాత్మ అది గమనించవలసింది ఈచకుడు నమస్కారం చేయడానికి బయలుదేరాడండి అని మీరు చెప్పి వదలకూడదు అలా మీరు చదివి వదలకూడదు మీరు వెంటనే పట్టుకోవాలి ఎలాంటి నమస్కారం చేశాడు వెళ్ళి ఆ కవికి చేసి ఉంటే ఏం నమస్కారం చేశాడు ఇలా చేశాడు నమస్కారం అసలు నమస్కారం చేద్దామని వెళ్ళిన వాడు నమస్కారం ఆ పూర్తిగాను ఎందుకంటే బయలుదేరడానికి ప్రయోజనం అది కదా మీరు బాగా పట్టుకోండి నేను కాశీ పెడుతున్నానండి అని అనుకోండి మీతో అంటే మీరందరూ ఏమనుకుంటారు పది కాలములకు నాకు అటువంటి దౌర్భాగ్యం సంప్రాప్తించకుండాగాక కానీ హేయమైన ఉపమానం పెట్టుకుంటే నా మీదే పెట్టుకోవాలి ఇంకోళ్ళ మీద పెట్టకూడదు సభాయన మహాని మీ అందరి మీద నేను ఏం చెప్తే తప్పు కదా కాబట్టి నేను కాశీ పెడుతున్నానంటే వీడు గంగా స్నానం చేస్తాడు విశ్వేశ్వర స్వామి దర్శనం చేస్తాడు అనుకుంటారు నేను కాశీ నుంచి మూడు రోజులు పోయిన తర్వాత తిరిగి వచ్చి కోటేశ్వర ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పమంటారు ఇలా దిగానా దిగ్గానే ఎదురుకుండా వాల్పోస్టర్ కనిపించిందండి ఇంక అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అమ్మయా ఉపన్యాసాలు లేవు ఏం లేవు ఈసారి ఎవరు మనతో రాలేరు కదా అని మూడు పూట్ల మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షో చెప్పని చూస్తే మూడు రోజులు ఆ సినిమా వచ్చానండి తొమ్మిది పర్యాయాలు చూశానన్నాను అనుకోండి ఇప్పుడు నేను ఎందుకే మీరేమంటారు నన్ను మూఢుడు అంటారు ఇప్పుడు కాశీ వెళ్ళి మూడు తొమ్మిది సార్లు అదే సినిమా చూసి వచ్చేటండి ఆయనని చెప్పుకోరు అంటే బయలుదేరిన ప్రయోజనమేమో దాన్ని సాధించుకుని వస్తే గొప్ప కదా ఇప్పుడు అసలు కీచకుడు వెళ్ళడానికి ఏమిటి సురేష్ దగ్గరికి నమస్కారం చేయడం చేశాడా నేను ఇందుకింత చెప్తున్నానో తెలుసా అండి బాగా గుర్తుపెట్టుకోండి మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయోహో మనసే మనిషిని ఉద్ధరించినా అదే పాతాళంలోకి ఈడ్ చేసినా అదే మనిషి దేవుడైనా అదే మనిషి సర్వనాశనం అయిపోయినా అదే కాళ్ళు చేతులతో ఏముందండి అందరి కాళ్ళు ఒకటే అందరి చేతులు ఒకటే ఓడి కాళ్ళు ఎందుకు పట్టుకుంటాం వాడి మనసు మంచిది కనుక వాడి మనసు ఎప్పుడూ మంచి వైపుకి నడిపిస్తుంది కనుక మనోహి హేతు సర్వే ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా సవస్థావ్యవస్థితం అంటారు హనుమ ఆ మనసుని నిగ్రహించగలిగిన వాడెవడో వాడు మహానుభావుడు సదామోహాం కృదయ కపిల చీంచలమయ్యా అంటారు తమకుల పరద్రవ్యంబుల్యులింగ మహోద్యోగము చేయునము దానిం పట్టి వైరాజ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభంబు నన్ను కట్టివైచి ముదంబెన్నడు కలగజేయగదో శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి మనసే కదండి ఎవరికైనా ఈ మనసు కీచకుడిది ఎలా ఉంటుంది మీరు బాగా గమనించడం ప్రారంభం చేస్తే మీకు ఏది పెద్ద దోషమో ఏ ప్రయోజనానికి ఈ ఉపాధితో మనం వచ్చి ఏ ప్రయోజనాన్ని దేని చేత భంగం చేసుకుంటున్నామో మీకు అందుతుంది మనం అందరం రావడం బాగా గుర్తుపెట్టుకోండి కీచకుడు సుదీర్ష్ణ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా వెడుతున్నాడో మనందరి పుట్టుక అంతే కీచకుడు అంటే అప్పుడు ఎప్పుడో ఉన్నాడు ఆయన కథ చెప్పుకుంటున్నామని మీరు అనుకుంటే పొరపాటు కీచకుడు సుదేష్ణ మందిరానికి బయలుదేరడం మనుషుని యొక్క జీవిత ప్రారంభం రెండూ ఒక్కలాగే ఉంటాయి ఎందుకో తెలుసా అండి భారతం భాగవతం చతుర్థ స్కందంలో మహానుభావుడు వ్యాసమహర్షి ఒక మాట చెప్తారు కపిల గీత అని తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు దాటిపోతుంటే శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపు పట్టకపోతే చీకటిగా ఉంటే తల మలమూత్రములు తాను విసర్జించుకుంటే అందులోంచి సూక్ష్మక్రములు పుట్టి మెత్తటి ఒళ్ళు కొరికేస్తుంటే అమ్మ తినకూడనివి తింటే నాభిగొట్టంలోంచి ఆహారం విడితే లోపల ఇంకా ఉండలేక అందులో రోగాలు పుట్టి అందులో వాత ప్రకోపం కలిగితే కళ్ళు విప్పి చూస్తే గాళాంధకారంలో ఉండలేక కాళ్ళు చేతులు కదపలేక తల కింద కుండిపోతే కింద నుంచి దుర్గంధం ముక్కుల్లో ప్రవేశిస్తుంటే ఇక అందులో అస్సలు కూర్చోలేక ఈశ్వరున్నప్పుడు ప్రార్థన చేస్తాడు నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంత లేక కడితి పడితిన్ హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునికనాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమికనన్ నీ సత్పన్ శంకరా అని అడుగుతాడు ఈశ్వర నన్ను బయటికి తోసేయి ఒక్కసారి తోసేశావా సప్త ధాతువులతో కూడినటువంటి ఈ శరీరాన్ని నీకు నమస్కారం చెయ్యడానికి అంటే ఐదు జ్ఞానేంద్రియములను ఐదు కర్మేంద్రియములను పదకొండవదైనటువంటి మనస్సుని కలిపి నీ సేవ చేసి మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు ఈ చావు ఆఖరి చావుగా శరీరాన్ని వదులుతానని నమస్కారం చేస్తాడు ఈశ్వరుడు ప్రసూతి వాయు వై తోషేశాడు మందిరానికి కీచకుడు ఎలా వెళ్ళాడో నువ్వు అలాగే బయలుదేరావు కీచకుడి కథ చెప్పుకు నువ్వు మురిసిపోవడం ఎందుకు నలినీదలగత జలమతి తలళం తత్వజ్జీవితమతి చపలం విద్యువ్యద్యభిమానగ్రస్తం లోకం శోకచ సమస్తం అన్నారు శంకర పరవత్వాడు బయటికి వచ్చాడు ఎన్ని పెళ్లి చూపులు ఎంత అల్లరో ఎంత తాపత్రయమో కాతే కంత కస్తే పుత్రారో యమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతాయాత తత్వం చింతి తదిత అయిపోయింది పెట్టావా నమస్కారం ఒక్కనాడు మనసు కదిలిపోయి ఏమి ఈశ్వరుడు నేను తిన్నదాన్ని పచనం చేస్తున్నాడు జీర్ణం చేస్తున్నాడు రక్తంగా మారుస్తున్నాడు పిప్పిని కింద కొదులుతున్నాడు పైనుంచి కింద వరకు రక్తం తిప్పుతున్నాడు మాట ఇచ్చాడు బిడ్డల్నిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు తేజస్సునిచ్చాడు ఇన్ని ఇచ్చాడు చదవగలను చూడగలను ఆనందించగలను సర్వేశ్వర ఆనాకి ఎన్ని ఇచ్చావయ్యా అని చెప్పి ఆయన్ని చూసేటప్పటికే ఆనంద తన్మయత్వంతో నీ కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా నువ్వు భగవంతుడి ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు తర్వాత నామం గుర్తు రాకుండా తలబడిపోయినటువంటి పూజ చేసిన రోజొక్కటి ఉన్నదా సహస్ర దర్శనోత్సవాలు అయిపోతున్నాయి ఏమి ఉపయోగం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహానుభావుడు నడిచే దేవుడు ఆయన దగ్గరికి ఎవరో అన్నారు స్వామి మీకు సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకునే వయసు వచ్చింది మీకు ఉత్సవాలు చేస్తామన్నారు పరమాచార్యులు వారు అన్నారు వేదం చదువుకున్న పండితులందరినీ తీసుకుని ఫలానా రోజున ఇదిగో వచ్చే వారం సోమవారం నాడు మీ అందరూ రండి మనందరం కంచి దేవాలయంలో ఏకాంబరీశ్వరుడి దేవాలయంలో కలుద్దాం అక్కడ మాట్లాడుకుందాం అన్నారు అమ్మ బాబోయ్ పరమాచార్య స్వామి వారు ఒప్పుకుంటారేమో సహస్రచంద్ర దర్శనోత్సవాలకి అని పొంగిపోయి పండితులు అందరూ బయలుదేరి వచ్చారు పరమాచార్య స్వామి వారు ఓ చిన్న ఆసనం వేసుకుని సత్యదండం కూర్చున్నారు వెళ్ళి 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 గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి సహస్రలింగం ఎదురుకుండా కూర్చున్నారు ఇప్పటికీ ఆ గుడికి ఎడితే చెప్తారు మహానుభావుల నేను కంచి వెడితే తీసుకెళ్లి చూపించారు నాకు అర్చకులు ఇక్కడేనండి పరమాచార్య స్వామి వారికి ఉత్సవం జరిగింది పీఠం వాళ్ళని ఇలా తీసుకురమన్నారు పళ్ళెం వెయ్యి చంద్రవంకలు చేయించారు సహస్రలింగం అది లింగంలో లింగాలుంటాయి వెయ్యి లింగాలు ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క వెండి చంద్రవంకని పెడుతూ పూజ చేయడం అటుకులు బెల్లం నైవేద్యం ఒక శివలింగంలో సహస్ర సహస్రలింగాలకి వెయ్యి వెండి చంద్రవంకలు తగిలించారు వెయ్యి మార్లు పూజ చేశారు సాయంకాలం వసల సంఖ్య వేళ అయిపోయింది అలాగే ఉన్నారు పరమాచార్య ఇది సహస్ర చంద్రదర్శనోత్సవం అన్నారు ఏ చంద్రవంక ఆయన తల మీద ఉండి వృద్ధి వృద్ధిక్షయాలని పొందుతుందో ఇన్ని చంద్రవంకలు నేను చూసి ఉన్నానని కదా మీరు ఉత్సవం చేద్దామనుకున్నారు ఇన్ని చంద్రవంకలు ఎవరిలోంచి వచ్చాయో ఆ చంద్రవంకలన్నీ ధరించిన వాడిని చూసి నా మనసు పొంగిపోయింది చాలా అయిపోయింది ఉత్సవాన్ని ఆ హృదయం ఆ కృతజ్ఞత అది ఎక్కడుందో అక్కడ పొంగుంది అక్కడ ఈశ్వరుడు సంతోషించేటటువంటి విధానం ఉంది అది లేని జీవితానికి కీచక జీవితం అయిపోవట్లేదండి కాబట్టి కీచకుడు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంది మన అందరం ఎన్నిటి చేత ఆకర్షింపబడ్డామో అలా కీచకుడు ఆకర్షింపబడ్డాడు ఆయన ఇప్పుడు మందిరం లోపలికి ప్రవేశం చేశాడు వెళ్ళగానే ఆయనకి ఎదురుగుండా సుదేష్ణయే కనపడింది కానీ అక్కడే ద్రౌపదీదేవి కూడా తిరుగుతోంది ఆవిడ యొక్క అందచందాలని చూశాడు నేను నిన్నటి రోజున మీతో విజ్ఞాపన చేశాను మళ్ళీ చెప్తున్నాను అందాన్ని చూడడం రెండు రకాలుగా ఉంటుంది తల్లి పరాశక్తి అండి అనగలిగిన వాడు ఉంటాడు అబ్బా ఆ తల్లి చూడండి సాక్షాత్ కామాక్షిదేవిలా ఉన్నారండి అంటాడు ఒకడు ఒకడు కేవలం తన దృష్టితో వ్యభిచారం చెయ్యగలిగినంత వ్యగ్రతతో కూడిన చూపులతో ఉంటాడు ఒకడు అబ్బా ఏమీ అందం అని అందానిదా తప్పు అందాన్ని సరిగ్గా చూడలేని లోదృష్టి లేని నీదా తప్పు నీవు సంస్కారవంతుడివి కావాలి నీకు సంస్కారం ఉంటే నీకు జగత్తంతా కామాక్షి నిన్నటి రోజున ద్రౌపదిని చూసినటువంటి పౌరులు అన్నారు ఈమె అరుంధతియా రోహిణియా ఏ లోకంలోనైనా పతివ్రతామ తల్లు ఇలాగే ఉంటారన్నారు వాళ్ళది సంస్కారం ఆవిడ కనపడాలని కనపడలేదు మగవాళ్ళు రారనుకుని సుదేష్ణ దగ్గర ఉంది తప్పు వీడిదా తప్పు వీడు చూశాడు అక్కగారికి నమస్కారం చేయడానికి వెళ్ళాడు అక్కగారి దగ్గర సైరంధ్రి అక్కకి నమస్కరించి వెళ్ళిపోవాలి ఆవిడ అంత అందంతో ఉంది అంటే ఆవిడ అంత అందంగా ఉంది అంటే ఆవిడ సామాన్యమైనటువంటి జన్మ కాదు అసలు ఆమె యోని సంభవురాలు కారు అయోనిజ తల్లి ఆవిడ పుట్టడానికి ఎంత పెద్ద విషయం జరిగిందో తెలుసా అంటే భారతంలో ద్రౌపది అంటే కాకతాళీయముగా పుట్టినది కాదు మనం పుట్టామంటే కారణజన్మలమై నా అంత నేనుగా నేను ఇలా ఈ శరీరంతో బలా తల్లిదండ్రులకి పుడతానని కోరుకుని పుట్టినవాడను కాను నా కర్మ ఫలితంగా నేను తల్లిదండ్రులకి పుట్టాను నా ప్రవర్తన సరిగా ఉండి నా తల్లిదండ్రులు సంతోషించగలిగితే నా తల్లిపడిన ప్రసవ వేదనకి ధన్యత చేకూరుతుంది లేని నాడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నులువడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అంటారు గారు అలా అయిపోతుంది జన్మ ఆ తల్లి పుట్టిందంటే కేవలం కర్మ వలన పుట్టినటువంటి తల్లి కాదు ఆవిడ మహాతల్లి అయోనిజ ఆవిడ పుట్టడం వెనక ఎంత కథ నడిచిందో తెలుసా అండి ఒక్క ద్రౌపది పుట్టాలంటే ద్రోణాచార్యుల వారు ద్రుపదుడు కలిసి చదువుకున్నారు దరిద్రంలో ఉన్నాడు కృపాచార్యుని యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కృపిని బిడ్డ పుట్టాడు పాలు ఇవ్వగలిగినటువంటి స్థితి కూడా లేదు పాలు తెచ్చి ఇవ్వగలిగిన స్థితి కూడా లేదు స్నేహితుడు రాజు కదా వెడితే ఆదరించకపోతాడా అని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు ఆ ద్రుపదుడు హీనుడికి మర్యాదస్తుడికి గొప్ప జ్ఞానికి పామరుడికి ధనవంతుడికి దరిద్రుడికి సేవకుడికి మహారాజుకి ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుందా ఎప్పుడో కలిసి చదువుకుంటే మాత్రం నువ్వు నా దగ్గరికి వచ్చి నీ స్నేహితుడిని అంటావా నీకు సిగ్గి ఇట్లా ఈ మాట చెప్పడానికి భావతల కన్నాడు మనసు బాధపడింది కానీ మీరు ఒకటి గుర్తుపట్టాలి ద్రోణుడు గురువు గురువు అన్న మాట ఎక్కడుందో అక్కడ క్రోధము ఉండదు గడ్డి మంటలా ఉంటుంది గడ్డికి నిప్పు ఉండదు ఇలా వెలిగి లాదిపదు కాబట్టి ద్రోణుడి కోపం అంతే కాబట్టి ఇప్పుడు ద్రోణుడు వెళ్ళి పాండవులకి విద్య నేర్పాడు కౌరవులకి నేర్పాడు గురుదక్షిణ కావాలన్నాడు ఏం కావాలన్నారు అవమానించాడు ద్రుపదు పట్టి తీసుకురండి అన్నాడు అందరూ వెళ్ళారు కానీ ద్రుపదుడి బాణాలు ఓడిపోయి పారిపోయిచ్చారు ఒక్క భీమార్జునులు మాత్రం వెళ్ళి అర్జునుడు ద్రుపదుని యొక్క రథం మీదకి దూకి కిందకి ఈడ్చి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి గురువుగారి ముందు పెట్టాడు గురువుగారు మీ కోరిక తీర్చారు బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చానన్నాడు ద్రోణుడి కోపం అండి ఆయన అన్నాడు ఏమిరా నన్ను అంత అవమానించావు ఇప్పుడు నీ బ్రతుకు నా చేతిలో ఉంది కావాలంటే కంఠం ఉత్తరించగలను నా శిష్యుడికి చెప్పి పో రాజ్యం ఇక్కడ అంతే వెళ్ళిపోయాడు ద్రోణుడు పగ ద్రుపదుడికి పోలేదు ద్రుపదుడు దీనికోసం కొన్ని సంవత్సరాలు బ్రాహ్మణ సేవ చేశాడు ద్రోణుణ్ణి చంపే కొడుకు పుట్టించగలిగిన యజ్ఞం చేయించగలిగిన సమర్థత ఉన్నవాడు అక్కడ దొరుకుతాడే పట్టుకున్నాడు ఆఖరికి చేయించాడు యజ్ఞం చేయిస్తే అందులో మళ్ళీ రెండు కారణాలు అర్జునుడు మంచి యవ్వనంలో ఉన్నవాడు చిన్నవాడు తనని ఓడించాడు ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు అర్జునుణ్ణి చంపకూడదు అల్లుణ్ణి చేసుకోవాలి ఇప్పుడు బంధుత్వం వస్తుంది చక్కగా అర్జునుడు తనవాడైపోతాడు ద్రోణుణ్ణి చంపేయాలి చంపేయడానికి తనకు కొడుకు కావాలి ఏకకాలమునందు వ్యగ్రతతో కూడిన బుద్ధి కలిగిన వాడై యాజ్ఞీకం చేసినటువంటి ఋత్విక్కులు చెప్పారు అటువంటి మనసుతో చేస్తున్నావు అని చెప్పారు యజ్ఞం చేశాడు నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి శరీరకాంతితో నల్ల కలువల వాసన ఎలా ఉంటుందో అటువంటి వాసనతో వంకరులు తిరిగినటువంటి ముంగులతో అపారమైన దేహకాంతితో యనంలో ఉన్నటువంటి స్త్రీగా యజ్ఞగుండంలోంచి యాజ్ఞసేనియ్ తల్లి ఆవిర్భవించింది ద్రౌపదీదేవి కారణజన్మురాలై అర్జునుడిని భర్తగా పొంది ద్రుపద మహారాజుకి అర్జునుణ్ణి అల్లుణ్ణి చేయడానికి పుట్టింది ఆవిడ అంత కారణ జన్మరాలు దృష్టజుమ్డు కూడా అలాగే రథంతో విల్లుతో బాణాలతో కిరీటంతో యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు ఆవిర్భవించినవాడు ద్రోణుణ్ణి సంహరించడానికే వచ్చాడు అందుకే మహాభారత యుద్ధంలో చాలా గమ్మత్ ఎక్కడంటే పుట్టినవాడు ద్రుపదుడికి తనని చంపడానికే పుట్టాడన్న విషయం ద్రోణుడికి స్పష్టంగా తెలుసు అందుకే యజ్ఞం చేసి కొడుకుని కన్నాడని ఆ కొడుకుకి విద్య రావాలి ద్రోణుణ్ణి చంపాలి అంటే ఎవరి దగ్గర చదివించాలి అని ఆలోచించాడు ద్రుపదుడు సరి అయిన గురువు ద్రోణుడే అందుకని ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు కృష్టజునుడు వచ్చి ద్రోణాచార్యుల వారి కాళ్ళు పట్టుకుని మీరు నాకు విద్య నేర్పాలన్నాడు ద్రోణుడికి తెలుసు తనని చంపడానికే పుట్టాడని మంచి శిష్య లక్షణాలు ఉన్నాయి తాను చనిపోవడం అనేటటువంటిది శరీరానికి ఎప్పుడూ ఉంటుంది మంచి శిష్యుడిగా వచ్చి నిలబడ్డాడు కాబట్టి నేర్పేస్తానని సమస్త విద్యలు నేర్పాడు ఇది ద్రోణాచార్యులంటే మహాభారతం ధర్మానికి ఆలవాలం అంతటి మహానుభావుడు ద్రోణుడు ఇంత నేర్పితే పద్దెనిమిది రోజుల పాటు సర్వసైన్యాధిపత్యం దృష్టజ్యుమ్నుడే వహించాడు పాండవుల వైపు కౌరవుల వైపు సర్వసైన్యాధిపతులు మారేరు దృష్టజ్యుమ్డు ద్రోణాచార్యుల వారి మీదకి బాణం వేసి చంపలేదు కేవలం ధర్మరాజు గారు చెప్పిన మాటకి ద్రోణాచార్యుల వారు అస్త్ర సన్యాసం చేసి యోగ విద్యతో తనలోని తేజస్సుని ఈశ్వరుల్లో కలిపేశాడు భగవాన్ రమణలోని తేజస్సు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది మిగిలిపోయింది ఆయన శరీరం మిగిలిపోయింది కానీ ద్రోణాచార్యునిలోంచి బయటికి వెళ్ళిపోయిన తేజస్సుని చూసిన వాళ్ళు నలుగురే భారత కాలంలో యుద్ధభూమిలో ఒక్క కృష్ణుడు చూశాడు అర్జునుడు చూశాడు ధర్మరాజు చూశాడు సంజయుడు చూశాడు అటువంటి స్థితిని చూడ్డానికి కూడా తగిన స్థితి ఉండాలి ఆరుద్రో అన్నట్టు కాబట్టి ఇప్పుడు ద్రోణుడు అంత గొప్ప స్థితిలో నిర్గమించాడని తెలుసుకోలేకపోయాడు దృష్టజ్ఞమ్ముడు ఆయన ఎప్పుడైతే శరీరాన్ని తన తేజస్సుని పైకి పంపేసి అలా ఉండిపోయాడో ద్రోణుణ్ణి చంపేయాలన్న సంతోషంతో గభాల్ ఆయన రథం మీదకి దూకి జుట్టు పట్టుకుని ఆయన కంఠం కోసేశాడు అర్జునుడు బాధపడ్డాడు గురువుగారు మహానుభావుడు తన తేజస్సుని పరమేశ్వరుల్లో కలిపేసిన వాడు ఆయన కంఠం ఎందుకు కోశావని అడిగాడు నేను అందుకే పుట్టాను ద్రౌపదీదేవి అంతటి కారణజన్మురాదు కాబట్టి ఆమె ఎందు తేజస్సు ఉంటుంది ఎవరు ఏమిటో ఎటువంటి వారో తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారి పట్ల ఆకర్షితులైపోయి నీ మనసు కదిలిపోయిందని నువ్వు వెంట పడిపోవడమే సర్వనాశనం అయిపోతాడు అది తెలుసుకోలేకపోయాడు ఇది సుదేశ మాట్లాడుతుందండి అసలు నిజంగా మహాభారతంలో అద్భుత ప్రసంగం సుదేశ్ స్వర్ణాక్షరాలతో సువర్ణాక్షరాలతో రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి మనిషి పాడైపోకుండా ఉండాలంటే ఏమి పాటించాలో సుదీర్ణ మెరుపులు కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు సుదేశ మందిరంలోకి ప్రవేశించాడు అను నెడవాని యుగ్ర సముదకృతి పటు ఆ లోపలికి ప్రవేశించి అక్కజమైన చల్వమున ఆత్మకు వేగయి పలుచు పాలిపై నిక్కును చూట్కి గ్రహ్మరూప నేరక యూరక నిల్చే కాముచే చిక్కిన నెమ్మనంబుకడు జట్పడు మానము చేష్టి తక్కిన యంగము తలకు దైన్యం తలకు ధైర్యమునై అతడు అతడప్పుడయ్యడం వస్తూనే సుదేశ దగ్గరికి వస్తూ అక్కడే తిరుగుతున్నటువంటి వేషంలో ఉన్న ద్రౌపదీదేవిని చూశాడు అంతే ఏ స్థితిని పొందాడో అంటే మానసిక దౌర్బల్యమునకు ప్రతీక సుధేష్ణ మందిరానికి వచ్చాను అనుకున్నాడు అక్క దగ్గరికి వెళుతున్నాను అనుకున్నాడు అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఇలా వెడుతూ అక్కగారి వంక చూడబోయి ఇలా మందిరంలోకి చూస్తూ ద్రౌపదీదేవి కనపడింది అంతే అక్కజమైన చల్వమునత్మకు వ్రేగ్ పొల్చు పొల్తి పై నెక్కును చూట్కి గ్రహ్మ రూపనేరక ఇలా చూసినవాడు బాగుండదు అలాగే చూస్తూ ఉండిపోతే అసహ్యంగా ఉంటుంది అందరూ నన్ను చూస్తారు అదేంటి అలా నిలబడిపోయి అలా చూస్తున్నాడేంట ఆవిడ్ని అందరు అన్న లజ్జ మరిచిపోయాడు మరిచిపోయి అంతే అలాగే చూస్తున్నాడు టేబుల్ ఫ్యాన్ ఆసిలేషన్ అంటారు ఇలా తిరుగుతుంది అలా ఆవిడ అలా నిలబడిపోదుగా ఆవిడేదో గంధం పాత్ర పట్టుకుని అట్టెడుతోంది ఆవిడేదో కస్తూరి పాత్ర పట్టుకుని అట్టెడుతోంది అంతే ఇక లేదు పరిచారికలు లేదు తాను ఎక్కడికొచ్చాడో లేదు ఎందుకు వచ్చాడో లేదు ఏమీ లేదు ఆవిడ ఎటు పెడుతుంటే అంటే ఇలా చూస్తున్నాడు అంతే అంటే పూర్తిగా మనసు వశం తప్పిపోయింది ఇది దౌర్భాగ్యం దౌర్బల్యం అంత తనని తన అసలు తన చెప్పు చేతలలో లేని మనసు ఇది ఎలా ఉంటుందంటే ఈడ్చేస్తుందనమాట గుర్రాలు ఈడ్చినట్టు మనసు ఎటువైపుకి ఈడిస్తే వెళ్ళిపోతాడు తప్ప తాను తన మనసుకి ఆదేశం ఇచ్చి నిలబెట్టగలిగిన ప్రజ్ఞ లేనివాడు బయట ఎన్ని గెలిస్తే ఎవడకు కావాలండి లోకములన్నీయున్ గెలిచినాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేర నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుల ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడు ముదరవేశ్వరడు ప్రధాన హిరణ్య కచపెడతావు ఎవడికి కావాలి బయట ఎంత పలుగుంటే ఎవడకు కావాలి ఎన్ని గెలిస్తే ఆవిడకు కావాలి నీ మనసుని నువ్వు నిగ్రహించగలవా లేదంటే ఆవిడ్ని చూశాడంతే ఆవిడ ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాడు ఇలాగా నోట మాట లేదు ఆ చూపు మార్చడు ఒక్కసారి ఏమిటో తన ధైర్యం అంతా పోయిన వాళ్లే అయిపోయాడు ఎందుకు పోవాలి ధైర్యం అంటే ఇప్పుడు మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నేను నా రాజ్యం నా ప్రభుత్వం నా పదవి నా అంతఃపురం నా ఐశ్వర్యం ఇవన్నీ పోయినా పర్వాలేదు నాకు దక్కుతుందా ఈవిడే ఆవిడెవరో ఎవరి భార్యో ఎందుకుందో ఏమిటో అసలు నువ్వు అలా చూడొచ్చో చూడకూడదు ఇదేనేది ఎక్కడ అటువంటి అనుమానం అంటే తాను కో విపరీతంగా కోరుకున్నది తనకి దక్కదేమో అన్న ఆలోచనతో పాటు పుట్టిన తోబుట్టువే భయం అయితే ద్రౌపదిని చూసి కీచకుడికి భయం ఎందుకండి ఆ భయం ఈ బాబు అది నన్ను చంపేస్తుందేమో అన్న భయం కాదు అలాంటి భయం ఉంటే వాడు బాగుపడిపోతావు ఆ భయం కాదు వాడికి రావణుడు నేను చంపుతాను సీతమ్మని ఎలా అన్నాడో అలా నేను చంపుతాను ఐదుగురు గంధర్వులు అంటాడు వాడు అది ఉత్తతి అదొక రకమైన ఉన్మాద స్థితి కాబట్టి ఎంత తొందరగా పుట్టిందంటే ఆ ఉన్మాదం భూమిలోంచి జల పుడుతుంది చూసారా భూమి నీటిని నుయ్యి తవ్వుతూ ఉంటారు అప్పటి వరకు తడి తడిగా ఉంటుంది ఏదో రాయిలా ఉంటుంది దాన్ని గుణపం పెట్టి శానం పెట్టి బదలగొడతారు అంతే ఒక్కొక్కసారి జల ఎలా పడుతుందంటే నూరు ఎం నూతిని ఎంత లోపలికి తవ్వారో దానికి ఐదు రెట్లు నీరు పైకి చిమ్ముతుంది గబగబ గబగబ పైకి ఎక్కేయాలంటే వరలు దింపేయాలి అలా తాను ఎందుకు వచ్చాడో అని మర్చిపోయాడు అంత దౌర్భ అంత దౌర్బల్యానికి వశుడైపోయాడు వశుడైపోయి నాకున్నవన్నీ పోయినా సరే ఈవిడ నాకు లొంగుతుందా నాకు దక్కుతుందా అంతే అంటే ఎంతటి వివేక హీనుడో కీచకుడు ఆయన యొక్క నడవడి తెలియజేస్తోంది కీచకుని యొక్క ప్రవర్తనకి తిక్కనగారు చెప్పడం అంటే తిక్కనగారు అగ్నిహోత్రం సోమయాజీ వేదాలు చదువుకున్నవారు ఎన్నో యజ్ఞములు చేసిన వారు చేయించిన వారు గోకట గ్రామాధ్య ఏకాగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే అని అలతాని పెదనగారు చెప్పినట్టు ఎన్నో అగ్రహారాలు దానం ఇచ్చినవాడు మనుమసిద్ధి యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టిన వారు అంతటి మహానుభావుడికి కీచకుడి చేష్టితములు వర్ణించవలసిన అవసరం ఏంటి వదిలి బారాయచ్చదలుచుకుంటే ఎందుకు వదలలేదో తెలుసా అండి ఈ స్థితి ఎంత ప్రమాదమో చెప్పి నీవు అటువంటి మనస్సుతో ఉండకు నీ మనసు నీ వశంలో ఉండాలి తప్ప నువ్వు మనసు వశంలో ఉండకూడదు ఎప్పుడు బతికున్న నాళ్ళు అది ఏం చెప్తే అది నువ్వు చేయడం కాదు నువ్వు చెప్తే అది వినడం కూడా ఉంటుందా మీరు కుటుంబంలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు ఎప్పుడూ నేను ఆవిడ మాట వింటానండి ఒక్కటి అడిగాను ఆవిడ వినదు నా మాట అంటే నన్ను అనుకునేరు అందుకు కాదు ఏదో మామూలుగా చెప్పానంతే ఎప్పుడూ వినకపోతే మీరు బాధపడుతున్నారే ఎప్పుడూ మీరు విని ఒక్కసారి కూడా మీ మాట వినని వాళ్ళని చూస్తే మీరు బాధపడుతున్నారే అసలు ఎన్నడూ మీ మాట వినని మీ మనసు గురించి బాధపడద్దు అసలు నా మాట వినండి అది వద్దు అలాంటి పని మనకి అంటే ఊరుకోదు

ఏది నువ్వు చెప్పు నీ మనస్సుని నువ్వు ఆజ్ఞాపించి అమ్మో అలా అన్నాడంటే వీళ్ళు చెప్పి నీ మనసు తల ఉంచి నిన్ను అను అనుగమించగలిగిన స్థితి నువ్వు నీ మనసు మీద శాసకత్వం పొంది ఉన్నావా నువ్వు పొంది ఉండకపోతే కీచకుడిని చూసినవి అధికారం కూడా నీకు లేదు అంతటి దౌర్బల్యం కీచకుడిది అంటే వివేకహీనుడు అని తాను చెప్పకుండా ఆయన ఎంత తొందరగా పాడైపోతాడో చెప్పడం అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు దూదితో ఒక పెద్ద భవనాన్ని కట్టారనుకోండి అది ఎంత పెద్ద భవనమైనా కావచ్చు ఏది మీరు ప్రశాంతంగా లోపల పడుకోండి చూస్తాను నిప్పు రవ్వ పడితే చాలది అంటుకుంటుంది కీచకుడి లాంటి మనోదౌర్బల్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతంత పెద్ద పెద్ద స్థితులకు వెళ్ళనివ్వండి ఏదో ఒకనాడు ఏదో ఒక చిన్న లోభానికి మోహానికి ఎంత పాతాళం ఉంటుందో అంతకీ దిగిపోయి పడిపోయి కనిపిస్తారు మీకు మళ్ళీ లేరా మీరు చూడలేదా తెల్లవారు లేస్తే ఏదో ఒక కారణం అది అన్ని వేళలా స్త్రీ సంబంధమైన కారణమే ఉండక్కర్లేదు కానం అంటే కేవలం స్త్రీ సంబంధమే కాదు కోర్కె అలివి లేని కోర్కెలతో అర్థం లేని కోర్కెలతో ఆకాశం అంతా తిరిగిన వారు పాతాళం వరకు పడిపోయిన వాళ్ళని మీరు చూడలేదా కారణం తన మనసు ఇన్ని కోట్ల మందికి లేని అదృష్టం నాకు పట్టింది ఇంతంత ఐశ్వర్యంతో ఉన్నానన్న తృప్తితో అటువంటి దుస్థితి వచ్చి ఉండేదా కొంతమందికి అంటే మనస్సుని నిగ్రహించలేకపోవడం తన మనసుని తన చెప్పు చేతలలో పెట్టుకోకపోవడం అసలు అందరి మీద ఆధిపత్యం కదరా నా మనసు మీద నాకు ఆధిపత్యం ఉన్నదా అని చూడలేకపోవడం నువ్వు పెట్టుకున్న అలారం కొడితే నువ్వే చేత్తో నొక్కి పడుకుంటావు తప్ప అలారం నీ పెట్టుకున్నదే అని నీ మనసు పడుకోమంటే వీల్ ఇల్లేదని లేవగలిగిన స్థితి నీకు లేదు నువ్వు కీచకుడిని చూసి నవ్వడమా నువ్వంటే మీరు కాదు నన్ను గురించి నేను చెప్పేది ఇది మానసిక దౌర్బల్యం మానసిక దౌర్బల్యం ఎంత ప్రమాదకరమో చెప్తున్నారు తిక్కనగారు మీరు ఆ కోణంలో అవధరించండి అవధరించినప్పుడు ప్రయోజనకరం అవుతుంది లేని నాడు ఒక కథ కింద మిగిలిపోతుంది అది మనకి ప్రయోజనం కాదు కాబట్టి ఇక్కడతో ఊరుకుందా ఉత్తర క్షణంలో ఆయన ఎవ్వరితో మాట్లాడింది లేదు సువేష్ణతో మాట్లాడలేదు అక్కడ ఉన్న చిలికెత్తులతో మాట్లాడలేదు ఎవరితో మాట్లాడలేదు ఆయనకు వచ్చిన ఆలోచనది ఏమిటో తెలుసా అండి నేనెవరు నేనెంతటి వాణ్ణి నేను ఎటువంటి విజయ యుద్ధాలు చేశాను రాజుగారి భావమరిదిని ఈ రాణిగారి యొక్క తమ్ముణ్ణి ఇక్కడకొచ్చి నేను ఇలా ప్రవర్తిస్తే అక్కకి ఎంత తలవంపులు నేను ఇలా మా ఆలోచించచ్చా అన్న ఆలోచన రావాలి తప్పు దిద్దుకోవాలనుకుంటే అవి రాలేదు ఏ ఆలోచనలు వచ్చాయో తెలుసా అండియంతి ప్రాపున నయ్యనంగడు పార్వతీశునను దక్క ఇన్నాతి చెలువంబు కన్నీ కనుగలి నవీయకున్నే ఇత్తన్వి కనలే ప ఎదరి పన్నిదము భాషా విభుతోనైన జరవరాదే ఇలోదరి జీవితేషున కిందిరాపతినైన నైన మెచ్చక పలుక జనదే కుసుమ బాణుని బాణముల్ కూడా ఐదు కరగి నీరిమి వాటించి కరువు గట్టి పోసి చేసి చైతన్య సంపుటము తగ ఘటించనో కాక ఇట్టి చెడియలు కలరే ఎటువంటి ఆలోచనలు వచ్చాయో చూడండి ఈ ప్రాపున అయ్యనంగుడు పార్వతీశునైనను తక్క ఆనాడు పార్వతీదేవి పరమశివుడికి సేవ చేస్తుండగా ఉండగా పార్వతీదేవికి పరమశివుడు వశుడవకపోతాడా అని ఆలోచించి మన్మధుడు తన ఐదు బాణములలో బాణ ప్రయోగాన్ని చేసి విఫలుడయ్యాడు తప్ప ఐదు బాణాలకి బదులు మన్మధుడికి ఇలాంటి కాంత దొరికుంటే పరమశివుడు లొంగకుండా ఉండి ఉండేవాడా మన్మధుడికి మన్మధుడి గెలవకుండా ఉండేవాడా అంటే ఇప్పుడు తన దౌర్బల్యాన్ని తనతో వదిలిపెట్టట్లేదు చూడండి శివుడు కూడా లొంగిపోతాడరా మీరు చూడండి తను తప్పు చేస్తే అక్కడతో పోతుంది నా తప్పండి అంటే అక్కడతో దరిద్రం పోతుంది నా అండి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు భార్యలు లేరండి వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్య లేరు నీ బుర్రా ఆయనకి చెరువు పక్కన శ్రీదేవి భూదేవి ఉన్నారు అంటే దాని అర్థం భూమిలోంచి పుట్టేవి ఏ ఉన్నాయో అవి నీ అనుభవంలోకి రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి శ్రీదేవిగా లక్ష్మి దాపే అంధ సరస్వతి దరిద్రం నీలలోహిత అంటే దరిద్రాధ్యాయం దరిద్రం అంటే ఏంటంటే మీకు ఉన్నది మీ అనుభవంలోకి రాకపోవడమే ఇంట్లో అన్నీ ఉన్నాయి తినడానికి లేదు షుగర్ ఉంది కాబట్టి ఇంట్లో మధుర పదార్థాలు ఉండి ఒంట్లో షుగర్ ఉంటే దరిద్రమే ఇంట్లో చింతకాయ పచ్చడి ఉండి ఒంట్లో బీపీ ఉంటే దరిద్రమే భూదేవి అనుగ్రహం ఉంది శ్రీదేవి అనుగ్రహం లేదని గుర్తు భూదేవి శ్రీదేవి అనుగ్రహం రెండూ నీకు ఇచ్చి ఐశ్వర్యాన్ని భోగాన్ని ఇచ్చి సంతోషపడేటట్టు చెయ్యగలిగిన వాడు మధ్యలో ఉన్నాడు అది తాత్వికంగా దానికి అర్థం అంతేగాని నువ్వు తప్పుడు పనులు చేసి రెండు ఇతర భార్యలు వెంకటేశ్వర స్వామి ఉన్నారని చెప్పడానికి కాదు ఆ పాండిత్యం ఇచ్చాం అర్థం చేసుకుని ప్రవర్తించడానికి ఇది ఎలా ఉంటుందంటే తను చేసే తప్పుని సమర్థించుకోవడానికి అరే రే ఏమిటి నాకు ఇంత మనోవికారమా తప్పు నాకు ఇలా ఉండకూడదు నా మనస్సు అనడం మానేసి ఇలాంటి కాంత మన మధుడికి దొరికింటే శివుడు కూడా పాడైపోయి ఉండేవాడు కదా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే భగవన్ నింద భగవంతుడి మీద కూడా పెట్టడం మీరు ఆ కోణంలో చూడండి అంతేకాని కేవలం అది ద్రౌపదీదేవి యొక్క అందచందాల్ని మీరు అర్థం చేసుకోవడానికి కీచుకుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి పెద్ద పత్రిక కింద మీరు తీసుకుని చదువుకుంటే అంతకన్నా అన్యాయం ఇవ్వట్లేదు భారతం అందుకోసం తిక్కడగారు ఆంధ్రీకరించారంటే నా తల పగలగొట్టేసిన నేను ఒప్పుకోను అందుకోసం తిక్కనగా రాంధ్రీకరించలేదు ఎందుకు కీచకుడు పాడైపోతున్నాడో మీరు అర్థం చేసుకోవడానికి ఆ పద్యం ఇచ్చారు కాబట్టి ఈ చెలువంబు కన్న శచీప్రియుండైనను గనుకలి నవ్యకున్నే ఇంద్రుడికి ఒక లక్షణం ఉంది వెయ్యి ఉన్నాయి కాబట్టి అందరికీ తన భార్య ఎందు చాలా గొప్ప అనుకోండి ఒకవేళ తన భార్యని మనసారా చూసుకోవాలనిపిస్తే రెండు కళ్ళతో చూడగలం కానీ ఇంద్రుడికి ఉన్న అదృష్టం ఏమిటంటే వెయ్యి ఉన్నాయి వెయ్యి ఉన్నటువంటి ఇంద్రుడు శచీదేవిని అంత చూసుకుని సంతోషించగలడం సంతోషించిన వాడికి పొంగు వస్తుంది వచ్చిన వాడికి ఒళ్ళు ఉబ్బుతుంది ఎంత సంతోషం వస్తుందో అంత ఉబ్బుతుంది ఒళ్ళు అనుకోండి కొంచెం నా వక్షస్థలం విశాలం అవుతుంది ఈయనంటున్నాడు ఈ విండి చూసుంటే ఇంద్రుడు చిక్కిపోయేవాడు అన్నాడు ఎందుకంటే ఆ అబ్బాయింత అందగతే వెయ్యి కళ్ళే ఉన్నాయి నాకు బాగా చూడలేకపోతున్నానన్న బెంగతో చిక్కిపోయేవాడు అన్నాడు అంటే అరే రే నేను ఇలా ఆసిలేషన్ ఫ్యాన్లా ముఖం తిప్పి చూడొచ్చా కాదు ఇంద్రుడు వెయ్యి కళ్ళున్నవాడు కూడా ఇంతకన్నా చూడలేకపోయానని ఏడుస్తాడు నేను చూస్తే తప్పే ఉంటాను అంటే ఇప్పుడు మీరు ఈ పద్యం ద్రౌపది అందానికి కితాబా కీచకుడి దౌర్భాగ్యానికి నిదర్శనమా మీరు ఏ కోణంలో తీసుకోవాలో ఆ కోణంలో తీసుకోండి మొదటి కోణంలో తీసుకుంటే మీరు పాడైపోతారు కదా అలా తీసుకోమని తిక్కన గారు ఎందుకు ఇస్తారంటే అప్పుడు మహాభారతం ఎందుకు అవుతుంది నేను చెప్పడం ఎందుకు మీరు ఎందుకు ఇక అయ్యప్ప సాంగ్లో కూర్చుని చెప్పుకోవడం ఎందుకు అందుకు కాదిచ్చింది మనం ఎక్కడ పాడవుతున్నామో గమనించుకోవడానికి మనం కీచకుడు కాకుండా ఉండడానికి ఈ తన్వికెనలేమికెదిరి ఈ తన్వికెనలే మీకెదిరి పనిదము భాషా విభూతోనైన తరవరాదే ఎంత చిత్రమైన మాట అంటున్నాడంటే ఈ ద్రౌపదీదేవి బ్రహ్మదేవుడితో పందె వేయగలదన్నాడు వాడికి ద్రౌపదీదేవి అని తెలియదుగా సైరద్రి అంతే వాడికి వచ్చింది ఈమె బ్రహ్మదేవుడితో పందె వేయగలదు ఎందుకో తెలుసా బ్రహ్మదేవుడే కష్టపడి ఈవిడిని తయారు చేశాడు కాబట్టి ఇంత అందగత్యయింది ఇప్పుడు ఈవిడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏది నువ్వే తయారు చేసావు కానీ నేను అందగత్యని నాలాటి అందగత్తెని ఇంకో దాన్ని తయారు చేసి చూస్తాను అంటే బ్రహ్మదేవుడు ఓడిపోతాడనే చేయలేనంటాడు అంటే ఇప్పుడు వాడి దృష్టిలో సృష్టిలోకెల్లా అందగత్యగా ఆవిడ కనపడతాడు అంటే ఎంత దిగజారి ఇప్పుడు ఇంకా అంత లోకోత్తరమైన విషయంగా వాడికి కనపడనిది పూజనీయమైన స్థానంలోకి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా అది వాడి పతనానికి దారి తీసేస్తుంది కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో ఆయన నైపుణ్యాన్ని అధిక్షేపించాడు మళ్ళీ చేయలేని ఇటువంటి ఈ తలోదరి జీవితేశునకి ఇందిరాపతి నైన మెచ్చక పలుకజనదే ఇందిరాపతి అంటే లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీ మహావిష్ణువు ఎంత చమత్కారమైన ఆలోచనలు వచ్చేస్తాయో చూడండి మనసు ఒకసారి గాడి తప్పిపోతే సంతోషం సంతోషమేమిటి అందరూ అనుగ్రహం కోరుకుంటారో అటువంటి ఆవిడికి నేను భర్తని అది కదా ఆయనకి సంతోషం ఈయన అంటున్నాడు ఎవరు ఈమెకి భర్త అవుతాడో అటువంటి వాడు నువ్వెంతటి వాడు వాయ్ అని విష్ణువుని అనగలడన్నాడు ఎందుకని ఆయన లక్ష్మీదేవికి భర్త ఈవిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈమె పొందు కోరుకుంటారు ఈమె పొందు భర్తకి దొరుకుతుంది కాబట్టి ఈమె భర్త నీకన్నా నాకే ఉందని అన్నాడు అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఎటువైపుకి వెళ్ళిపోతోంది దుష్టబుద్ధిహా అంటే ఎటువేపుకి ఆలోచనలు వెళ్ళిపోకూడదో అటువేపుకి వెళ్ళిపోతోంది వెళ్ళి కుసుమ బాణుని కూడా ఐదు కరగి నీరిమి వాటించి కరువుగట్టి పోసి చేసి చైతన్య సంపుటము తగ ఘటించను కాక ఇటు చెడియలు కలరే మామూలుగా లోకంలో సప్తధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధానబడేటటువంటి ఏడు పదార్థములతో తయారు చేయబడినటువంటి స్త్రీ ఈమె కానీ కాదన్నాడు ఈమె ఎందుకు ఇలా ఉందో తెలుసా మన్మధుని యొక్క ఐదు బాణములను కరిగించి రంగరించి పోతపోసి చైతన్యమును అందులో ప్రవేశపెట్టి నిలబెడితే కదలికలు కలిగితే ఈమె అయింది మన్మధుని ఐదు బాణములు స్త్రీల వైపుకి ఎలా వశం చేస్తాయో ఈమె వంక చూసినంతనే వశం అవుతారు ఇది నా తప్పు కాదు ఆమె అందం అటువంటిది లోకోత్తర సౌందర్య మన్మథ బాణము యొక్క చైతన్య స్వరూపమే ఈమె అన్నాడు అంటే నా తప్పు ఏం లేదని తీర్మానానికి వచ్చాడు ఇంకో మాట చెప్పాలండి మీరు బాగా గుర్తించండి ఏ అఘాయిత్యం పని చేసేవాడైనా ఈ తీర్మానానికి వచ్చాకే చేస్తాడు నేను తప్పు చేస్తున్నాను నాడు చెయ్యలేడు నేను ఏం పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి ఏమైనా చేసేస్తాడు ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటాయో ఆ పిల్లకి ఎన్ని ఆశలుంటాయో అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకి వస్తుంటే ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో ఎంత పరవశించిపోతారో మంచి అల్లుడు వస్తాడు మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరవు ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అందుకే గురువుది ప్రేమ తండ్రిది ప్రేమ తల్లిది ప్రేమ తల్లి తన శరీరంలో ఆశ్రయం ఇచ్చి బిడ్డని కంది తను జ మరణ సదృశమైన వేదనని పొందింది తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి పట్టింది నువ్వు ఏడిస్తే వచ్చి అన్నం పెట్టింది నీ మలమూత్రాలు ఎత్తింది కానీ నువ్వు అన్నం పెట్టకపోయినా నువ్వు నూరేళ్లు బతకాలంటుంది తప్ప నాకు అన్నం పెట్టలేదు ఈ దుష్టుడు రేపు మరణించుగా కానీ ఏ తల్లి అందం తల్లిది ప్రేమ ఎందుకంటే ఆవిడ నీ నుంచి ఎన్నడూ ఏది కొనరు తండ్రిది ప్రేమ తను వాలంటరీ రిటైర్మెంట్ పుచ్చుకుని ఆ డబ్బుతో నిన్ను అమెరికా పంపించి చదివించాలని కోరుకుంటాడు తాను పెంకుటింట్లో ఉండిపోతాడు తండ్రిది ప్రేమ గురువు తాను కష్టపడి సముద్రంలో ఉప్పు నీటిని తాగి తియ్యటి నీటిగా మార్చి ఆధారం లేని ఆకాశ మార్గంలో వచ్చి ఆర్తితో ఉన్న జనులకు వర్షించడమే ప్రయోజనంగా వర్షించి ఇచ్చేశానని తేలికపడి కృతజ్ఞత కోరకుండా వెళ్ళిపోయిన మేఘంలా తాను కష్టపడి రంగరించి నేర్చుకుని ఎంతో కష్టపడి తాను ఉపాసన చేసినటువంటి మంత్రాన్ని నిర్హేతుక కృపతో తన యొక్క అనుగ్రహాన్ని శిష్యుడికి హస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి మంత్రోపదేశం చేసి గురు శిష్యుని యొక్క బుద్ధి వైభవానికి హేతు అవుతున్నాడు ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు తప్ప నా శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని గురువు కోరుకోలేదు అవి ప్రేమ నువ్వు కోరుకుని నాకు దక్కకపోతే ఇంకొకడికి దక్కకూడదన్నది కామం నువ్వు కామం అని చెప్పకుండా ప్రేమని చెప్తున్నావు మాట మార్చి ఏమారుస్తున్నావు అదే రాక్షస బుద్ధి ఈ రాక్షస బుద్ధి యొక్క వ్యగ్రత చిట్ట చివర ఎక్కడికెడుతుందంటే నేను తప్పు నేను నేనింత ప్రేమించాను తప్పు మాట నేనింత కామించానంటే నువ్వు సాహసించవు మాట తప్పు ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ మాటని ఒక్క మాటని ప్రత్యామ్నాయంగా పవిత్రమైన మాట వాడితే కొన్ని తరాలు తరాలు కుటుంబాలు కుటుంబాలు జీవితాలు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి మాట శక్తి అది ప్రేమించడం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు కామించడం కామించడాన్ని ప్రేమించడంగా చెప్పేస్తున్నారు అక్కడ వస్తోంది సమస్య వాడు ముందు తనలో తాను అనుకుంటాడు నాది తప్పు కాదు ఇలా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు ఎంతకైనా తెగించేస్తాడు అంత అందంగా ఉన్న పిల్ల అన్ని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వికృత రూపిణి అయి ఒళ్ళు కాలిపోయి పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టు అయిపోయి ఆ బిడ్డం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే అంత అందగత్తే అంతమంది అడిగారు పిల్లని కన్యాదానం చెయ్యాలనుకున్నాను మనవల్ని చూసుకోవాలనుకున్నాను ఆ పిల్లని అలా చూడడం కన్నా ఆ పిల్ల ఇంకా వెళ్ళిపోతే మంచిదని తల్లిదండ్రులు ఏడ్చి బతికున్న నాళ్ళు ఏడిచేట్టు చేసిన నీది ప్రేమ కామమా రాక్షసత్వమా అంటే చెప్పేవాడు చెప్పవలసిన విషయం ఎక్కడ దాగి ఉందో ఆ గ్రంథాలకి మన జీవనాడికి తగిన ప్రచారం లేకపోవడం ఇవాళ తప్పు భారతం ఎవడికి కావాలండి జుత్తు నిలిచిపోయాక అది ప్రచారం చేయడంలో ఉంది తప్పు నీ బిడ్డలకి భారతం చెప్తే నీ బిడ్డలకి ఇంటికి తీసుకొచ్చి భారతం పుస్తకాలు పెట్టి నువ్వు ఒక పద్యం చదివి నీ బిడ్డలు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని చెప్తే ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో రామాయణ భారత భాగవతాలు వివరిస్తే ఆనాడు పిల్లల మనసులలో మార్పు వస్తే పిల్లలందరూ సంతోషంగా ఉంటారు పిల్లలది తప్పు కాదు మనది తప్పు మనం తప్పు మాటలు నేర్పుతున్నాం తప్పు సాహిత్యం అందిస్తున్నాం తప్పు నాటకాలు అందిస్తున్నాం తప్పు సీరియళ్ళు అందిస్తున్నాం తప్పు సినిమాలు అందిస్తున్నాం నాకు భయం లేదు నేను సమాజానికి పట్టిన రుగ్మత గురించి మాట్లాడుతున్నాను నన్ను వంద మంది తిట్టినా పర్వాలేదు నేను ఒక మంచి మాటకి నా వాణి పరికొస్తే నాకు చాలు ఎంతమంది తిట్టినా నాకు బెంగలేదు ఈ వ్యవస్థ మారాలి వ్యవస్థ మారడానికి ఒక్కటే ఉపాయం రామాయణ భారత భాగవతాలకు ప్రచారం రావాలి మళ్ళీ వినడం మనకు అలవాటు కావాలి మన ఇళ్లల్లో కబ్బోర్డ్స్లో భారతం పద్దెనిమిది వాల్యూమ్స్ ఉండాలి రామాయణం కాండలన్నీ ఉండాలి నువ్వు చదవాలి నువ్వు చదివించాలి ఆ ప్రయత్నానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మహాభారతం పద్దెనిమిది పర్వాలని టీకా తాత్పర్యాలతో వేసింది వేలు ఖర్చు పెడుతున్నావు పద్దెనిమిది పర్వాలు సంపాదించి ఇంట్లో పెట్టుకుని నువ్వు ప్రతిరోజు చదువుకుంటే నీ బిడ్డలకు అందులోంచి రెండు పద్యాలు చెప్పగలిగితే పిల్లలు ఎంత మారతారో ఆనాడు కదా వాకాటి పాండురంగారావు గారు ఏడ్చినట్టు తండ్రి తండ్రిగా బ్రతకడం సరే ఇది సామాన్యుని సణుగుడు కానీ మీరు ఆలోచించండి ఇప్పుడు కీచకుని యొక్క మనప్రవృత్తి ఎంత ప్రమాదమైందో మీకు అర్థమవుతుంది దీని వ్యగ్రత ఎంత క్రమక్రమంగా క్రమక్రమంగా ఎలా వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి ద్రౌపదీదేవిని చూసి అంటాడు మీరు కేవలం విరాట పర్వాన్ని కీచకుడు చెప్పిన పద్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమాజమున కందవలసిన ప్రయోజనం అందదు సరికదా భారతంలో కీచకుడు ఎలా ప్రవర్తించాడు మనం అందులో మాట అంటే తప్పేమిటండి తిక్కనగారు అంతటి వారు దాన్ని పెద్ద పెద్ద పద్యాలు రాశారంటారు కాదు యథార్థ విషయాన్ని అక్కడ ఉన్న తిక్కనగారి హృదయాన్ని అందించాలి లేకపోతే ఎందుకు చెప్పుకున్నాడండి మహానుభావుడు హృదయాహ్లాది చతుర్థ కథోపేతంబు విరాట పర్వము ఉద్యోగాదులం కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టం రచయించుటప్పు బుధ సంతోషంబు నిండారగన్ నేను జనం కోసం చెప్తున్నాను వాళ్ళ అభ్యున్నతి కోసం చెప్తున్నానని ఎందుకు చెప్తారు గారు కాబట్టి చూడండి ఇప్పుడు చిట్టు చివరకు అంటున్నాడు దీని జన్మంబున తేజంబు నందిన ఇంతియు పతియును ఎవరొక్కో దీని నామాకృతిగా నోచిపడసిన ఇంపగు వర్ణం వర్ణంబులివి యొక్క దీని వల్లబుడనగా నిల సొబగు సొంపెసగ వర్తిల్లువాడెవ్వడొక్కో దీని వసించుట తా నొప్పి పెంపున నేపారు మందిరం బిద్ది యొక్క దీని పొందగాంచు తెరగు నాకెయ్యది యొక్క ఇట్టి పనికి ఊరడిల్లి తోడుకొనగ ఇతట నీడగు చుట్టంబు తడవి ఎట్టులొక్కో పడయువాడా ఏ దైన్యానికి వెళ్ళిపోయాడ చూడండి ఈ వెర్రి ఎంత ఇంకా అంటే భ్రమ అంటారు చూసారా ఇక మనస్సుని అనమాట ఎంత వ్యగ్రతలోకి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ప్రాణమైనా వదిలేస్తాడంతే కమ్ వాట్ మే అంటుంటారే ఆ స్థితికి ఇదే ఎంత ప్రమాదానికి ఎడుతోందో చూపిస్తోంది వాళ్ళ భారతం దీని జన్మంబున తేజంబునొందిన ఇంతియు పడతియు ఎవరొక్క ఈవి కన్న తల్లిదండ్రులు పుణ్యాత్ములు ఎవరో అంటలేదు ఇంత అందమైన బిడ్డని కన్నా తల్లిదండ్రులు ఎవరో అంటున్నాడు అందుకు ఆ తల్లిదండ్రులు కావలసి వచ్చారు తప్ప పుణ్య అన్న మాట కోసం కాదు దీని నామాకృతిగా మోచిపడసిన ఇంపంగువర్ణంబులు ఎవ్వియొక్క ఇంపగువర్ణంబులు యొక్కో ఇదండి నిజంగా తిక్కనగారికే చెల్లు ఈ మాట అంటాం అంటే ఇంకా భావన వ్యగ్రతకు పరాకాష్ట సాధారణంగా తెలుగులో మనం ఏమంటామంటే పేరు పేరేమిటో అంటాం అలా అనలేదు ఈవిడ పేరుగా మారి పుణ్యాన్ని పొందిన అక్షరాలువో అన్నాడు తిక్కనగారికి గారికి చెల్లు కీచకుడిలో పరకాయ ప్రవేశం చేసి ఆయన పద్యరచన చేశారు భావన వ్యగ్రత ఎంత దూరం విడుతుందో చెప్పారు దీని నామాకృతిగా నోచి పడసిన ఇంపగు వర్ణంబులి దీని వల్లభుడనగా ఇలా సొబుగు సొంపెసగ వర్తిల్లు వాడెవడొక్కో ఈవిడ భర్తగా ఉండి ఈవిడ యొక్క సౌందర్యాన్నంతటినీ పొందుతున్నటువంటి ఆ దృష్టవంతుడు ఎవరు కనీసం నేను ఆ మాట అనలేక ఈవిడ ఈవిడంటున్నాను ఆయన మాటల్లో అది లేదు దీని 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 మీరు గమనించండి భావన వ్యగ్రతలో మాట దోషం ఎలా మారిపోతుంటుందో కాబట్టి దీని వసించుటా నొప్పి పెంపున నేపారు మందిరం పెద్దీ యొక్క అసలు ఈవిడ నివసించేటటువంటి ఇల్లుగా పుణ్యం చేసుకున్నది ఏదో ఎందుకంటే అక్కడ ఆవిడ తిరుగుతూ ఉంటుంది ఆ ఇల్లు ఎంత అదృష్టమో ఏ ఏ అదృష్టం చేసుకున్న ఇల్లు ఈవిడుండే ఇల్లు అయిందో దీని పొందగాంచు తెరగు నాకెయ్యది ఇది భావన వ్యగ్రతకు పరాకష్ట ఎలాగైనా ఈవిడిని పొందాలి ఏ మార్గంలో పొందచ్చు ఇట్టి పనికి ఊరడిల్ల తోడుకొనగా ఈచట నీడకు చుట్టంబు దడవి ఎట్టులొక్కోబడయువాడా నీకేం పర్వాలేదయా ఆవిడ నీ పొందుకి సహకరించేటట్టుగా నీకు ఉపకారం చేస్తామని నాకు సాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరో నేను ఇక్కడ కనిపెట్టడం ఎలా అంటే ఎక్కడికి వెళ్ళింది చిట్ట చివరికి భావన వ్యగ్రత ఏది అత్యంత ప్రమాదకరమైన ఆలోచనో అక్కడికి వెళ్ళిపోయింది మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తిరగండి పాత్రత అని ఒకటి ఉంటుంది దాన్ని పరిశీలనం చేసుకుంటారు పెద్దలైన వాళ్ళు పెద్దలు అంటేనండి వేరే ఎవరు ఉండరు పాత్రతా పరిశీలనము అని ఒకటి ఉంటుంది మీరు చూడండి ఒక ధనస్సు ఉంటుంది ధనస్సు చాలా గొప్పది అవతల వాళ్ళ కుత్తుకలు ఛేదించేస్తుంది కానీ అలా ఛేదించడం కోసం వంగుతుంది ధనస్సు అది దాని పాత్రత అలా వంగితేనే కొడుతుంది నేను వంగనందనుకోండి ఆ ధనస్సు పనికిర విల్లు ఒంగితేనే చంపుతుంది అవతల వాళ్ళని అలాగే పాత్రతని గమనించేవాడు పెద్ద వృద్ధిలోకి వస్తాడు ఒక విషయాన్ని మీరు చూశారనుకోండి వెంటనే విర్యాశులు పెంచుకోకూడదు నేను అది అయిపోతానండి నేను ఇది అయిపోతానండి నీ స్థాయి చూసుకుని దానికి తగినటువంటి దాంట్లో నువ్వు తృప్తిగా జీవనం చేసుకోవాలి ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు అది కాకుండా ఆకాశానికి నిచ్చెనలు వేయడం అలవాటు అయిపోయింది అనుకోండి దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి జీవితం అపారమైనటువంటి అసంతృప్తి అసంతృప్తితో గడిపేటటువంటి స్థితి వచ్చేస్తుంది వాళ్ళ పిల్లలు అక్కడెక్కడో చదివారు నా పిల్లలు అక్కడ చదవట్లేదు ఏదో చింతామణి ఈ నాటకంలో చెప్తాడు మహానుభావుడు సరే ఇప్పుడు నేను ఆ పద్యం ఎందుకు చెప్పాలి కానండి అదేంటి పట్టరా పట్టజాలక పెనిమిటి ఇట్టయన్న బావికి వేటికిని పడి పరువులెట్టెడి కాంతతోడి కాపురంబు కంటే వేరే నరకంబు గలదే అంటాడు కాలు పెట్టినతోనే కాంతుని విర్చి నిండు సంసారంబు రెండు చేసి అర్జన పరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడి ఇదే మనంగ కస్సుమను చూలిచి విభుడెందులకునేని విసిగి ఒక్కటి అన పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టేయన్న బావికిని ఏటికి వడి పరువులెట్టిడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు గలదే అన్నాడు అంటే నువ్వు అటు మాట్లాడావా అనుకోకండి ఇటువాళ్ళు అలా ఉన్నప్పుడు ఇటువాళ్ళకైనా అంతే కాపరం కదా ఎవరికైనా అంతే దాంపత్యం అన్నది రెండు చక్రాలు రెండూ సమానంగా నడిస్తేనే దాని అందం ఇప్పుడు ఆయన ధోరణి ఎంత దూరం వెళ్ళిందంటే తల్లిదండ్రుల్ని అడగాల ఆమె భర్త ఉంటే ఆమె పరకాంత లక్ష్మీస్వరూప మనకు అసలు అటువంటి ఆలోచన రాకూడదు కదా ఇవేం లేవు భర్త ఉంటే నాకేమింటి తల్లితండ్రులు ఉంటే నాకేంటి ఆమె ఎవరైతే నాకేంటి నేను ఇష్టపడ్డాను నేను అనుభవిస్తాను అంతే మీరు చూడండి తప్పు చేసే వాళ్ళందరి ప్రవర్తన అక్కడే ప్రారంభమవుతుంది తనకి నచ్చింది తాను అనుభవించాలి అలా అనుభవించాలి అని నువ్వు కోరుకోవడానికి నీకున్న పాత్రత ఏమిటి అని మీరు అడిగారనుకోండి వాడు అపాత్రతని గుర్తు తెచ్చుకోడు లేనివి కూడా తనకి పాత్రతగానే చెప్పారు మీరు చదువుకున్నానండి నేను దండనాథుండండి నువ్వు రాజు కావుగా నేను దండనాథుండండి నేను సింహబలుండండి ఎన్ని చెప్పండి ఆవిడకి ఐదుగురు గంధర్వులు ఉన్నారంటే ఎవరినైనా చంపేస్తాను అంటే నువ్వు పొందడం కోసం ఆవిడ భర్తల్ని చంపేస్తావా అంటే చంపేస్తానంతే ఇదే రాక్షస ప్రవృత్తి మీరు బాగా గుర్తుపెట్టుకోండి రాక్షస ప్రవృత్తి అంటే ఏదో పెద్ద కొమ్ములు అవి ఉండాలని మీరు అనుకోకండి తాను కోరుకున్నది తనది అవడం కోసం తనది కావాలనుకున్న వస్తువు కూడా అలాగే ఇంకొకళ్ళకి తాను ఏదో అవ్వాలని కోరుకుంటున్నా తాను పట్టించుకపోవడం పట్టించుకోకపోవడమే రాక్షసత్వం తాను వేరొకరిది కాకూడదు ఆమె తల్లిదండ్రులు ఆమెని వేరొకరికి భార్యని చేయకూడదు ఆమె వేరొకరితో మాట్లాడకూడదు నువ్వు తాలి కట్టావా తోడబుట్టావా ఆమె ఎవరితో మాట్లాడింది ఈయన కోపం ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు ఈయన కోపం ఆమెకి ఈమెతో ఈయనతో మాట్లాడడం ఇష్టం లేదు ఈయన కోపం అదేమిటది అంతే అదే కీచకుడు ఇలా ఉంటే కీచకుడని నువ్వు తెలుసుకుంటే కీచకుడు చచ్చిపో చచ్చిపోయాడు ఈ ఒక్క కారణానికే నువ్వు తెలుసుకుంటే సుదేశం ఇదే చెప్పింది అని నీకు అర్థమైతే నువ్వు కీచకుడిగా ఉండడానికి ఇష్టపడవు ఇంతే భారత ప్రయోజనం చాలగా ఎన్ని కుటుంబాలు శాంతిగా ఉంటాయి ఎంతమంది యువకుల జీవితాలు శాంతియుతంగా ఉంటాయి చాలదా భారతం ఈ ప్రయోజనాన్ని అందిస్తే విరాటపరమం ఈ ప్రయోజనాన్ని అందిస్తే అమృత వృష్టి కదా వేరే వానబడాలా జీవితాల్లో శాంతి వర్షాలు పట్టలేదా ఇదే మహాభారతం యొక్క ప్రయోజనం కాబట్టి ద్రౌపదీదేవి ఎంత ఇబ్బంది పడుతోందో పరపురుషుడు తనని అలా చూస్తున్నాడేమిటి అని ఆవిడ ఎంత బాధపడుతోందో ఆవిడ ఎంత ఇబ్బంది పడి కదులుతోందో ఆయన పట్టించుకునే స్థితిలో లేడు ఆఖరికి ఎంత విచిత్రమైనటువంటి స్థితికి చేరిపోయాడంటే మాసిన చందము తనుగని రోసిన డెందంబు కల తరుణి నిరుగడ బిట్టేసిన మదనునిచే ధృతి వాసిన బెగడుందు సింహబలుడు ఇట్టియడం ఆవిడ మాసిపోయినటువంటి చీర కట్టుకుని అసలే ఇంత కష్టకాలంలో ఉన్నానన్న బాధతో తిరుగుతున్నటువంటి ఆవిడ పొందుతున్నటువంటి సిగ్గు చేత తల వంచుకుంటే ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నాడంటే తనని చూసి సిగ్గుపడి తలంచుకుంటోంది అనుకుంటున్నాడు యద్ధావం తద్భవతి తను ఎలా అనుకుంటున్నాడో ఆవిడ ఎలా అనుకుంటోంది అనుకుంటున్నాడు దీనికి పరాకాష్టం ఏమిటో తెలుసా అండి అంటే వాళ్ళు కూడా తనని అలాగే నేసుకుంటున్నారు అనుకోవడం అలా ఎందుకు అనుకుంటాడో తెలుసా అండి ఓ వెరితనం అనమాట వాడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం మీరు ప్యాసింజర్ రైళ్ల దగ్గర ట్రైన్ల దగ్గర రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో పార్కుల్లో ఎక్కడ చూసినా మీకు కీచకులు కనబడతారు వాడు ఎవరినో అడిగో మోటార్ సైకిల్ పట్టుకొస్తాడు వాడిది కాదు వాళ్ళ నాన్నని వేధించి వాడు వాచి పెట్టుకుంటాడు ఓ పిచ్చి టీషర్ట్ ఒకటి వేసుకుంటాడు దాని మీద అర్థం లేని ఇంగ్లీష్ రాతలు ఏది నువ్వు ప్రొనౌన్సియేషన్ తప్పు లేకుండా చదువు అంటే వాడి బనీని మీద చదువుకోవడం వాడికి రాదు అలాంటి బనీ నోటి వేసుకుంటాడు ఓ అర్థం లేని ప్యాంటు వేసుకుని ఇక ఏదో పాపం అక్కడికి వచ్చి కాస్త ఏదో రెండు గదుల ఇల్లు ఉక్కిపోతోంది కరెంటు లేదు కాస్త శారద శార తీరుదాం ఇంటి పక్క పార్కే కదా అని ఓ పిచ్చి ఇద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారనుకోండి ఇక వాడి డాంబికత్వం అంతా వాడే సాక్షాత్ ఒబామా అన్నట్టుగా తిరుగుతుంటారు వాడి ఉద్దేశం ఏంటంటే ఆవిడ జీవితంలో అటువంటి బూట్లు చూడలేదని ఆవిడ జీవితంలో అటువంటి ప్యాంటు చూడలేదని ఆవిడ జీవితంలో అటువంటి టీ టీషర్ట్ చూడలేదని కాబట్టి ఆ పిచ్చి కళ్ళతోడు చూడలేదని అలా వాడిలో వాడు మురిసిపోతూ ఈమె నన్నే చూస్తోంది అనుకుని ఎంత సంతోషపడిపోతుంటాడో మీరు నేను అంటాను మీరు అనరు అంతే తే కాబట్టి కీచకుడు అంటే అంతేనండి కాబట్టి ఇప్పుడు కీ అందుకే మహాభారతంలో పాత్రలు సజీవంగా లోకంలో మిగిలిపోయి వాడు ఏంటంటే కీచకుడు చూపులేమిటండి వాడివే అంటారు కీచకుడు చచ్చిపోయాడని మీరు అనుకోకండి కీచకుడు మనప్రవృత్తిగా బతికే ఉన్నాడు అందుకే కాబట్టి ఇప్పుడు వెరవకనను చూచె వీడని ఎదగలుషించిన ఒండొండ వడమ అనుచిత కృత్యంబులాచరించు విధత్తృ బలిమికి నివ్వెర పాటుదోప దిక్కులేరెవ్వరు నాకను భయమునమేన కంపంబు పుట్ట చేయంగనేమి ఉపాయంబులేమి నా వన నా ననమున ఎలదనంబు గదుర ఉన్న పాంచాలి కనుకొని ఉన్న ఉన్న ఆ నరాధముడు వివేక విహీనుడై ముదితుడగుచు మదన వికృతయు కాదన మదితలంచి రాగ సాగర పూర నిర్మగ్నుడయ్యే ఆవిడ విరువకనను చూచ వీడని ఎద కలుషించిన ఒండుంట చెమటవడమా అయ్యో భర్తలు పక్కన లేరు ఎక్కడెక్కడో ఉన్నారు వీడేమిటి నన్ను ఇలా చూస్తున్నాడు ఇత పూర్వం నేను ఇలా పరపురుషుల చేత చూడబడన చూడబడిన దాన్ని కాను ఇప్పుడు నాకు రక్షకులెవరన్న భయం చేత ఆవిడ ఒంటికి అరికాళ్ళకి చేతులకి చెమట పట్టి కొద్దిగా కంపనం వచ్చి వణుకుతుంటే నన్ను చూసిన కామవ్యామోహంతో ఆమెలో వణుకొచ్చిందనుకున్నాడు అనుచిత కృత్యంబులచరించు విధాతృ బలిమికి నివ్వెరపాటు దోప ఆ బ్రహ్మదేవుడు కష్టాల కోసమే నన్ను పుట్టించాడా ఏమి అన్నవరసవాడు సైంధవుడు అరణ్యంలో కూర్చుంటే నన్ను ఎత్తుపోయాడు ఇక్కడికి వచ్చి అజ్ఞాతవాసం చేద్దామని సైరంధ్రిగా కూర్చుంటే ఆఖరికి ఈ కీచకుడు వచ్చి చూస్తున్నాడు ఏమి ఈ బ్రహ్మగారు నన్ను ఇలా చేశారని నివ్వెరపాటు పొందితే అబ్బా నా రూపాన్ని చూసి ఆశ్చర్యపోతోందనుకున్నాడు ఈ చెట ఎవ్వ ఎవ్వరు నాకను భయమున మేనకం పంబు పుట్ట నాకు ఇక్కడ దిక్కు ఎవ్వరూ లేరని ఆవిడ భయపడి వణుకుతుంటే నన్ను చూసిన కామోద్రేకంలో ఉణుకుతోందనుకున్నాడు చేయంగా ఏ ఉపాయంబు లేని నానమున వెళ్లదనంబు గదురా ఏ ఉపాయంతో బయటపడతానని ఆవిడ ముఖం వెలవెలబోతుంటే ఇంత అందగాడు ఇంతటి అధికారం ఉన్నవాడు నా వంక చూస్తున్నాడు అబ్బాయి ఈయన నా పొందు కోరితే బావుండని ఆవిడ మొహం వెల తాను అనుకుంటున్నాడు ఉన్న పాంచాలి కనుకొని కనుగొని అన్నరాధముడు వివేక విహీనుడై ముదితుడో తిక్కరగారి తీర్పు ఇక్కడ చెప్పారు అదేం చాలా గొప్ప విషయం ఏం చెప్పలేదు వివేక విహీనుడై నరాధముడు అని చెప్పారు వివేకం లేని పశువు ఆవిడ భావాన్ని ఇంకొకలా అర్థం చేసుకుంటున్నాడు అర్థం చేసుకుని ఆవిడ దగ్గర దగ్గరగా తిరుగుతుంటే ఆవిడ భయపడి ఇంక ఇక్కడ ఉండకూడదని ఇంకొక పని పెట్టుకుని అక్కడి నుంచి దూరంగా జరిగి వెళ్ళిపోయింది కన్నులకి కనపడకుండా ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలిసా అండి ఈ సందర్భం చెప్పి పూర్తి చేస్తా ఈ సందర్భాన్ని ఇక్కడ ఆపేస్తే రేపటికి సరిగ్గా అది కలవదు తిన్నగా వెళ్ళి సుధేష్ణ దగ్గరికి వెళ్ళి ఆవిడతో ఈమె ఎవరు ఏ కులం ఎక్కడిది ఏ ఊరి నుంచి వచ్చింది ఇంత అందగత్తి నీ కొలువులో ఉన్నట్టు నాకు తెలియదు అని అడుగుతుంటే ఆవిడంది తప్పు ఆవిడ జోలు నీకెందుకు నీ చెప్పింది విను నువ్వెందుకు వచ్చావు అంటుంటే అసలు సుదీర్ణ మాటలు పట్టని వాడిలా నీ అంతఃపురంలోనే ఉంది ఇప్పటిదాకా తిరిగింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ కనపడకపోతే నేను మదన బాణాలకి చచ్చిపోతాను నిజం చెప్పని నమస్కారం చేశాడు ఏ నమస్కారానికి బయలుదేరాడు అక్కగారని ఇప్పుడు ఏ నమస్కారం చేశాడో తెలిసా అండి వెళ్ళి ఈ అరవిందగంధి కులమేమి చరిత్రము చందమెట్లు పేరెయ్యది నాథుడెవ్వడు ఇది ఎచ్చట ఎప్పుడు ఉండు ఇప్పుడు తాను ఇడ కేగుదేవలయుటే పనిసేయగ పూని దీనిపై నెయ్యము కలిపి ఏ కొలది నీమది కింతయు నాకు చెప్పుమా అని అక్కగారు కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆవిడ పాదాలు పెట్టుకుని కూర్చున్నటువంటి పీఠం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి నీ దగ్గర ఉన్నటువంటి ఈ కాంత ఇప్పటి వరకు తిరిగింది కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది నువ్వు ఎలా కలుపుతావో నాకు తెలియదు ఎలాగైనా నీ దగ్గర ఉన్న ఇంటితో నాకు పొందు కల్పించు అకా అని సాష్టాంగపడి నమస్కారం చేశాడు తెల్లబోయి రెండు భుజాలు పట్టుకుని పైకి ఎత్తి అంటే ఏ నమస్కారానికి బయలుదేరినవాడు ఏ నమస్కారం చేశాడు పావుగంటలో మానసిక దౌర్బల్యము దేని కోసం వెళ్ళావో అది మానేసి అక్కర్లేని వాటి వైపుకి వెళ్ళడం ఆఫీస్కి ఉద్యోగానికి నువ్వెలా వచ్చావో వాళ్ళు కూడా అలా వచ్చారు నీ పని నువ్వు సక్రమంగా చక్కబెట్టుకోవడం కాలేజీకి నువ్వెలా వెళ్ళావో వాళ్ళు అలా వచ్చారు నువ్వు అలా నీ చదువు నువ్వు చదువుకోకపోవడం నువ్వు పార్కుకి ఎలా వెళ్ళావో వాళ్ళు అలా పార్కుకి వచ్చారు నువ్వు ఎలా సేద తీరావో వాళ్ళు అలా సేద తీరుతారని నువ్వు నిలబడకపోవడం ఎలా సినిమాకి వచ్చావో వాళ్ళు అలా సినిమాకి వచ్చారు కాబట్టి నువ్వు సినిమా చూసి వాళ్ళని చూడనివ్వడం ఇది మరిచిపోయి ఒక దానికని బయలుదేరి ఇంకొక దౌర్బల్యానికి లోనై ఆసిలేషన్ ఫ్యాన్ లా తల తెప్పడం ఎటువంటిదో తిక్కనగారు కళ్ళ ముందు నాటకీయంగా అద్భుత సన్నివేశాన్ని సృష్టించి మన బతుకులు బాగు చేసే ప్రయత్నం చేసి మన చేత నిరంతరము నమస్కారమునకు యోగ్యుడై మహానుభావుడు గురుస్థానమునందు నిలబడి ఉన్నారు మిగిలినటువంటి ఘట్టాన్ని ఇవాళ తల్లి కొంత సేద తీరి వాడు చూపులలో పడకుండా పక్కకెళ్ళింది మళ్ళీ ఆవిడ బాధపడే సన్నివేశం ప్రారంభించడం నాకు ఇష్టం లేదు కాబట్టి రేపటి రోజున ప్రారంభం చేసి తొందరగా కీచకుడు మరణించే ప్రయత్నం చేద్దాం